అని మళ్ళీ మంచినీళ్ళు దొరుకుతాయో దొరకబోని తాగేస్తుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతి ప్రాణనామాలయ కరుణాలయ నమామి భగవత్పాద శంకరం. శమోదమస్తపశౌచం శాంతిరాద్యవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మస్వభావజం. నిన్న శ్లోకంలో అనుకున్నాము, ఈ మాటలు మనకు వినపడుతూ ఉంటాయి సమాజంలో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే మాటలు వినపడతాయి. మనం వాటిని వద్దనుకుంటే పోయి కావు. క్యాస్ట్ లేకుండా చేసుకోవాలని 75 ఏళ్ళ నుంచి అన్నారు. ఏమైంది? అలాగా వద్దంటే బలపడుతుంది తప్ప పోయింది కాదేమో అనిపిస్తుంది. సరే, సమాజ జీవనం దాని పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. మనం విషయం తెలుసుకుని ఉండాలి. సో వర్ణము వేరు, కులం వేరు, రెండో ఒకటి కాదు. ఇంత మాత్రం తెలిసేసుకుంటే తేలికైపోతుంది. వర్ణము గుణము, వర్ణము స్వభావము, గుణము కర్మ, వీటిని బట్టి వస్తుంది వర్ణము. పుట్టుక, దాన్ని బట్టి వస్తుంది కులం. విశ్వామిత్ర మహర్షి కులం క్షత్రియ, వర్ణం బ్రాహ్మణుడైనాడు. ప్రారంభంలో క్షత్రియ కులంలో పుట్టి క్షత్రియుడిగానే ఉండిపోయి వశిష్ఠుల్ని చూసి అసూయపడి నేను కూడా వశిష్ఠుల్లాగా అవ్వాలి అని నిశ్చయించుకుని ఆ దిశలో కృషి చేసి అతను బ్రాహ్మణుడైనాడు. కాబట్టి అలాగే చాలా దృష్టాంతాలు. కనుక కులం వేరు, వర్ణం వేరు, అలా విడివిడిగా పెట్టుకోగలిగితే దాని చుట్టూ అల్లుకున్న సమస్యలన్నీ కూడా పోతాయి. అయితే ఈ సమస్య ఈనాటి సమస్య కాదు, ఇది మహాభారతంలోనే ఉంది సమస్య. మహాభారతంలో ఈ సమస్య ప్రారంభం నుంచి చిగురు దక్కదు. అక్కడ కర్ణుడు కులం శూద్ర, వర్ణము క్షత్రియ, ఈ క్లాష్ మీకు తొలగించి ఉంది. వర్ణదృష్ట్యా క్షత్రియ, వర్ణం అంటే ఏమిటి? స్వభావము, గుణము, కర్మ, ఆ దృష్టితో క్షత్రియ, కుల దృష్టితో శూద్ర. సూతపుత్రుడు అంటే రథాన్ని తోలివాడి కొడుకు, శూద్ర కేటగిరీలో పడతాడు. ఈ క్లాష్ అలాంటి నడుస్తూనే ఉంది చిగురు దాకా. సరే, అతను వాస్తవంలో కుంతిపుత్రుడు అని తర్వాత తెలిసింది. బట్ సమాజంలో అతని జీవితం అంతా ఆ బేసిస్ మీదే నడిచింది కదా. ఏకలవ్యుడు వర్ణము క్షత్రియ, కులము శూద్ర, ఇలాగే. కాబట్టి ఈ క్లాష్ ఇది అప్పటి నుంచి వస్తుంది. అది ఈనాటికి కూడా అలాగే కొనసాగుతుందేమో మరి అనిపిస్తుంది. దానివలన సమాజంలో అనేక అనిష్టములైన పరిణామములు వచ్చాయి అన్నది మనం అంగీకరించక తప్పదు. వీటి మీద ఏదైనా మీకు ఫర్దర్ రీడింగ్ మీరు చేయాలని అనుకున్నట్లయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారి తెలుగు పుస్తకం వర్ణము అనే పుస్తకం, అది మీరు చదివితే బాగా మీకు ఒప్పుకొని చదువుతాయి. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో మటుకు కులం లేదు, వర్ణమే ఉంది. అంటే పుట్టుకని బట్టి వచ్చేది లేదు ఇక్కడ. స్వభావము, గుణము, కర్మ, స్వభావ ప్రభవై గుణై కర్మాణి ప్రవిభక్తాని, అది ఆ సీక్వెన్స్. స్వభావం నుండి గుణము, గుణము నుండి కర్మ. ఓకే, ఇప్పుడు ఏమిటా కర్మలు? బ్రాహ్మణ అనే స్వభావము, గుణము, గుణమేమిటి? సత్వగుణ ప్రధానము, రజస్సు ఉంటుంది, సత్వగుణ ప్రధానంగా ఉంటాడు.
తమస్సు ఎక్కడో మూల ఒకసరంత తమస్సు ఉంటుంది, రజస్సు సెకండ్ స్పాట్లో ఉంటుంది, ఫస్ట్ స్పాట్లో సత్వము ఉంటుంది. ఫస్ట్ స్పాట్లో సత్వం ఉంది అంటే ఇంకా తమస్సు సెకండ్ స్పాట్లో ఉండదు అని మీరు చెప్పక్కర్లేదు. ఇట్ ఈజ్ అండర్స్టూడ్. ఎందుకంటే సత్వము తపస్సు అలా పక్క పక్కన ఉండవు. కాబట్టి సత్వం ఫస్ట్ స్పాట్లో ఉందంటే సెకండ్ స్పాట్లో రజస్సు ఉంది తీరాలి, తమస్సు తల్లిపోతుంది. అది బ్రాహ్మణ స్వభావము. ఆ స్వభావాన్ని బట్టి గుణములు వచ్చేవి, దాన్ని బట్టి కర్మలు. ఏమిటా కర్మలు అది మనం తెలుసుకోవాలి. ఆ కర్మలు మీలో నాలో ఉన్నాయనుకోండి, మనం బ్రాహ్మణులము అవుతాము. మనలో లేవనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని బ్రాహ్మణులని అన్నా మనలో అవి లేవు అని తెలిసిపోతాం. ఒకసారి మేము సైకిల్ మీద ఎక్కడికో వెళ్తాం, నేను ఇంకొకటి, ఆ సైకిల్ని కొంచెం హడావిడిగా నడిపి ఏదో చేసి ఎవరి మీద పడ్డాము అండి. పడితే వాళ్ళు తిట్టబోయారు. ముందు తిడతారు, తర్వాత కొడతారు కూడా. ముందు తిట్లతో ఉపక్రమిద్దామని అప్పుడు ఎవరో పెద్ద ఫోన్లు వెళ్తున్నా, ఈ పంతులు గారు మన పెద్ద పంతులు గారి కొడుకులు వీళ్ళు, పెద్ద పంతులు గారి కొడుకు ఒక ఆయన, ఆ గురువు గారి కొడుకు ఇంకొకటి ఆయన, వదిలేసే అని వదిలేశారు. అంటే మేము చేసిన పని బ్రాహ్మణ పని కాదు. ఆయన పుట్టుక చేతను కొంత రికగ్నిషన్ ఇచ్చి వదిలిపెట్టేశారు. చూసారా? కాబట్టి మనం పుట్టుక చేత బ్రాహ్మణులము అని అనిపించుకోవటంలో పెద్ద శోభ లేదు. మేము గుణమును బట్టి బ్రాహ్మణులము. మరి మీలో ఏం గుణం ఉందో ఏం తెలుస్తుంది? అదేమీ సమస్య ఏం కానే కదా. మీరు చేసే పనులను బట్టి మీ గుణాన్ని చెప్పేయచ్చు, ఆ గుణాన్ని బట్టి స్వభావాన్ని మీ యొక్క వర్ణాన్ని చెప్పేయచ్చు. మీ కులం ఏదైనా అవ్వాలి, కులము బ్రాహ్మణ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మీ వర్ణము మటుకు బ్రాహ్మణ అవడానికి ఎంతైనా అవకాశం ఉంది. మా స్వామి, మా మిత్రులు ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు వారు కాలం చేశారు స్వామి. ఆయన అడిగేవారు, ఆయన సన్యాసం తీసుకోకముందే ఎవరో అడిగారు, అయ్యా మీరు ఏ కులం అండి? కొంతమంది అడుగుతారు, అంటే వాళ్ళకి తెలుసుకుంటే కానీ ఉత్సాహం ఉండదు, అందుకోసం అడుగుతారు. ఈ మధ్యలో అలా అడగట్లేదు, అడిగితే అది శోభగా ఉండదని అడగట్లేదు అనుకుంటాను. ఆయన అడిగారు, అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నేను ఏమో ఇంకా సెటిల్ అవ్వలేదండి, మా నాన్నగారు మటుకు బ్రాహ్మణులు అని చెప్పారు. ఆయన అలా చెప్పేవారు. తర్వాత ఆయన ఉద్యోగం చేసే రోజుల్లో ఉద్యోగం మనం చేసే ఉద్యోగానికి బ్రాహ్మణానికి ఏమీ సంబంధం ఉండేది కాదు, అందుకోసం మా నాన్నగారు బ్రాహ్మణులు అండి అని చెప్పేవారు. ఆ తర్వాత ఆయన సన్యాసం తీసుకుని వేదాంతం అంతా చదువుకుని నేను కూడా బ్రాహ్మణులనే అని చెప్పేవారు. కాబట్టి మనం ఆ స్వభావాన్ని గుణాన్ని బట్టి వచ్చే కర్మలు, కర్మలను బట్టి గుణము స్వభావము నిర్ధారితమవుట అనే పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకుని ఆ గుణాన్ని మనం సంపాదించుకుంటే మనమే బ్రాహ్మణము అవుతాము. ఇందులో వాళ్ళు ఏమనుకున్నా కూడా. సో ఏమిటి ఆ గుణములు అని శంకరులు, ఆ కర్మలు ఏమిటి? కాని పునస్థాని కర్మాణి ఇచ్చుచ్యతే. ఏమిటండి ఆ కర్మలు? ఏ కర్మలైతే బ్రాహ్మణ అనే ఇత్యాది గుణములను స్వభావము నిర్ధారిస్తాయన్నారు, ఏమిటా కర్మలు చెప్పండి అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, శమో తమస్తపశౌచం శాంతిరాజ్యవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మస్వభావజం శమః. అంటే మొదటి కర్మ. కర్మ అంటే మీరు ఆ రకంగా జీవిస్తారు అని అర్థం. శమ. శమ అంటే అర్థం ఏంటో తెలుసునండి? శాంతమైన మనస్సు. శాంతమైన మనస్సు, అది మనస్సు. శాంతి ఎలా వస్తుంది? మనస్సులో ఎవరో వాసనలు ఉంటాయి, ఈ వాసనలు తమ ప్రభావాన్ని చూపిస్తూ మనస్సుని అశాంతిగా తయారు చేసి పెడతాయి, మనస్సుని కకావికలుగా చేస్తూ ఉంటాయి ఈ వాసన. మరి శాంతి ఎలా లభిస్తుంది అంటే, మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానము అనగానే లోకంలో ఒక ట్రెండ్ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఈ ట్రెండ్
కొన్ని సందర్భాల్లో ఉపయోగకరంగా ఉంటుంది, కానీ క్వైట్ ఆఫెన్ మిస్లీడింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లోకంలో ఏమో డ్రగ్స్కి అలవాటు పడి, తాగుడికి అలవాటు పడి అలా ఎవరైనా ఉన్నాడనుకోండి, వాడు బాగుపడాలనుకుంటే మన గీతా క్లాస్కి వస్తే వాడు ఏం బాగుపడతాడు? బాగుపడడానికి ఛాన్స్ తక్కువ. గీతా క్లాస్కి వచ్చి మీ బాగుపడిపోవడం కొంచెం కష్టం, కొంచెం ఉన్నతమైన స్థాయి ఉండాలి. అటువంటి వాడు బాగుపడాలంటే వాళ్ళు యోగాసనాలు నేర్పుతున్నారు, లేకపోతే అక్కడ ఏదో మెడిటేషన్ సెంటర్ ఉంది అని అక్కడికి పోయాడు అనుకోండి, వాళ్ళు ఏమో కొన్ని సూపర్ఫిషియల్ చెప్పి అతను బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇవి కొంతవరకు సమాజానికి మేలు చేస్తాయి, నేను కాదన్న, కానీ ఆధ్యాత్మిక సాధకులని దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సి వస్తే సమాజంలో ఉన్నటువంటి మెడిటేషన్ టెక్నిక్స్ అండ్ ప్రాసెసెస్ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కొంత మిస్ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పక తప్పదు. అన్ని సందర్భాల్లోనూ ఆ మాట కరెక్ట్ కాకపోవచ్చు, వర్ది ఎక్సెప్షన్స్ ఉంటాయి. మంచి మంచి మెడిటేషన్స్ని బోధించేటువంటి మహాపురుషులు ఉన్నారు, ఎప్పుడు అన్ని కాలాల్లోనూ ఉన్నారు, కానీ లోకంలో బాగా ప్రచారంలోకి ఏదైతే వస్తుందో అది అన్ని సందర్భాల్లో యోగ్యమైనది అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ధ్యానము అనగానే లోకంలో ఏం దృష్టి ఉంటుంది? ఎవరో మంత్రం ఇస్తారు, అది మనం ఇంటికి తెచ్చుకుని మనం దాన్ని జపం చేయాలి అని ఉంటుంది. ఒక ఆయన ఓ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళొచ్చారు, వెళ్ళొచ్చి నాతో చెప్పారు తన అనుభవాన్ని. నేను ఆయన చెప్పకముందే నేను ఉన్నాను, మీకు ఆయన వేదాంతం చదువుకుంటుంది చెప్పుకుంటారు, ఫలానా పీఠాధిపతిని కలిశాను, కలిస్తే ఆయన మీకు ఉపదేశం వేదాంతం నీకు పనికిరాదు అని చెప్పుకుంటారు. అవునండి, అలాగే చెప్పారు. నీకు అలా అని వదిలిపెట్టారు, నీకు వేదాంతం పనికిరాదు అని వదిలిపెట్టారు. వదిలిపెడితే ఇంకో చోటుకు పోతారు, నీకు మంత్రం పిచ్చి దీన్ని జపం చేసుకోని చెప్పుకుంటారు. అంటే కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, నీకు వేదాంతం అక్కర్లేదులే, నీకున్న పరిస్థితుల్లో నీకు ధ్యానం కావాలి అని ఓ మంత్రం ఒకటి ఇచ్చి జపం చేయాలంటారు. మరి అది ధ్యానం ఎలా అయింది? మంత్ర జపము ధ్యానం అవుతుందా? అంటే అవుతుంది అని ఒక ట్రెండ్. దాన్ని నేను కాదంటలేదు, సరైన పద్ధతిలో మంత్ర జపం చేస్తే అది కూడా ధ్యానము అయ్యే అవకాశము గలదు. కానీ చేసే పద్ధతి కనుక మెకానికల్గా రొటీన్గా చేసినట్లయితే అది ధ్యానము అనిపించుకోదు, మీ మనస్సు ఎటువంటిపోతూ ఉంటుంది. పైగా నేను మంత్ర జపం చేస్తుంటే మనస్సు నిలబడటం లేదు అనే ఒక ఘర్షణ కూడా మీలో నిర్మాణం అవుతుంది. తర్వాత ఒక యాంత్రికత, అంటే మెకానికల్గా దాన్ని జపిస్తూ ఉండడము అనే యాంత్రికత ఒకటి తయారవుతుంది. ఆ మెకానికల్నెస్లో మీకు దాన్ని మొనాటని అంటారు, అష్టమాను అదే అంటుంటే అలా ఎంతసేపు అంటారు ఒకటే మాట, అలా అదే అంటుంటే మీకు మొనాటనీగా, మొనాటని అంటే విసుగు, విసుగు కలుగుతుంది. ఆ విసుగుని దూరం పెట్టడం కోసం ఒక రిలీజియస్ ఇంజంక్షన్ ఒకటి పెట్టాలి. ఏమని, దీన్ని ఇన్నిసార్లు జపిస్తే నీకు లాభం ఉంటుంది అని ఒక రిలీజియస్ శాంక్షన్ దానికి పెట్టినట్లయితే ఆ విసుగుని వీడు కొంచెం పక్కన పెట్టి దానికి రిలీజియస్ బిలీఫ్ను జత చేసి ఆ విసుగుని నిర్దించే ప్రయత్నం చేస్తాడు. అయినా విసుగు తప్పదు, ఎంత రిలీజియస్ శాంక్షన్ పెట్టినా పాడిన పాటే పాడరా అంటే పొద్దున్న నుంచి 6 గంటలు మొదలుపెట్టి పాడిన పాటే పాడుతూ ఉంటే 9 గంటలు విసిగేస్తుంది ఎటువంటి వాడికి. అందుకోసం ఆ విసుగును కొంచెం దూరం పెట్టి దాన్ని ముందుకు సాగించడం కోసం తబలా హార్మోనియము పెట్టేస్తే కొంత కవర్ అవుతుంది. వాళ్ళు ఎవరో జనాలు వచ్చి జాయిన్ అవుతారు. తర్వాత మంచి కాఫీలు టిఫిన్లు కనుక పెడితే, కాఫీలు టీలు టిఫిన్లు కూడా పెట్టారనుకోండి, ఆ విసుగును మరింత తేలికగా మనం జయించగలుగుతాము, దాన్ని అలా తీసుకెళ్ళాం. ఆ రకంగా 24 గంటలని చెప్పి ఆ పాడిన పాట 24 గంటలు తబలాలు హార్మోనియాలు పెట్టుకుని ఓ 10,000 రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు టీలు పోసి మొన్నాడు వీళ్ళందరికీ కడుపు నిండా భోజనాలు పెట్టి దాని చుట్టూ ఇంత హడావిడి చేస్తే వాడు దాన్ని 24 గంటలు 3 బ్యాచీల కిందో 4 బ్యాచీల కిందో పెట్టి సాగతీయగలిగారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమైనా అర్థమైంది అసలు? లేకపోతే వీడు ఏదో మోగుతున్నాడు అనుకుంటున్నారా? ఒకప్పుడు నేను మీకేదో చెప్పబోయి నా పేరు చెడగొట్టుకుంటూ ఉంటాను, ఉపకారం చేయకపోతే అపకారం ఎదురైందంటారు. దీన్ని మీకేదో ఒక విషయాన్ని చెప్పబోయి వీడు ఇలాంటి స్వామిని నేను చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకప్పుడు. మీకు ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది అర్థమైందా?
అదే పాట పాడడంలో ఒక మొనాటమే ఉంటుంది అని మీకు ఈ వీళ్ళ ప్రవృత్తిని చూసినట్లయితే తెలుస్తుంది. మనం వాళ్ళని తప్పు పట్టడంలా వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ చూసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దాన్ని పట్టుకునే ధ్యానము అని అనమంటే ఎలా అన్నా ఇంకో ధ్యానం ఉండాలి. అదేమిటి? ముక్కు బిగి ముక్కు మూసేసి శ్వాస ఆడకుండా చేసేస్తే మనస్సు కదలకుండా అయిపోతుంది. అలాంటి ధ్యానం అవుతుంది. అది మంచిదా? మనస్సు కదలకుండా ఉండడం మంచిదే, కానీ ఆ స్థితిని సంపాదించడం కోసం మీరు చేసేటువంటి ఈ కఠోరమైన ప్రయత్నం ముక్కు మూసేయటం గాలి ఆడకుండా చేసేయటం అది మంచిది కాదు. మనస్సు సహజంగా శాంతముగా అవ్వాలి. మీరు ఇండ్యూస్ చేసి దాన్ని బలాత్కారంగా దాన్ని శాంతింపజేస్తే అది ఎలాగంటే ఏడుస్తున్న పిల్లాడిని తల్లి ఒక్క లెంపకాయ కొట్టి ఇంకా ఏడిచే ఉంటే చంపేస్తాడా అని బెదిరించింది ఆవిడ. దాంతో ఒక ఏడడం మనసు ఒక్క లెంపకాయ కొట్టేసింది, కొట్టేసి ఇలా అంది అంటే ఆ పిల్లాడు కూడా అలా అయిపోయింది. భయం, కళ్ళలో భయం. నేనున్నాను అలా కొట్టకూడదు. అయితే నువ్వు వచ్చి ఊరుకోబెట్టు మరి. అయితే అంటే ఆ రకంగా మీరు మనస్సుని చేస్తే అది ధ్యానం అవుతుందా? అవును, అది మంచిది కాదు. మనస్సు తనంత తానుగా తనకు నచ్చి అవును నేను శాంతంగా ఉండడం మంచిది, నేను శాంతంగా ఉంటాను అని తనంత తాను శాంతిని పొందిట్లాగా మీరు సపోర్ట్ మీరు ఎంకరేజ్ చేయాలి. అంటే అర్థమైంది నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది? మనస్సుకి మీకు మధ్యలో గ్యాప్ వచ్చింది చూడండి. ఆల్రెడీ మరి గ్యాప్ వచ్చిందిగా. మీరు మనస్సు కాదన్నమాట, మీరు వేరు మనస్సు వేరన్నమాట. ఆ మనస్సును మీరు చక్కగా లాలించి ఆలించి లాలించి దాన్ని ఊరకుండా పెట్టుతారు. దాన్ని శమము అని అది శమం. ఈ శమాన్ని పొందే ఉపాయం ఏమి అంటే నేను పద్ధతి మీ మనస్సులో ఎటువంటి వాసనలు పైకి లేచి మీ శాంతిని అవి డిస్టర్బ్ చేస్తున్నాయి అనే విషయాన్ని మీరు పరిశీలించాలి. ఎటువంటి వాసనలు పైకి లేస్తున్నాయి, మీ మనస్సు యొక్క కదలికలను ప్రభావితం చేస్తూ మనస్సుకి ఘర్షణను లేకపోతే ఆ శాంతిని కలిగిస్తున్నాయి అన్నది మీరు పరిశీలించాలి. ఉదాహరణకి గతంలో గడిచిపోయిన ఘటనలు ఏవేవో గుర్తుకొచ్చి అవి మనస్సులో మనస్సుకి గుర్తుకు వచ్చి మనస్సు యొక్క శాంతిని అవి చెడగొడుతూ ఉంటాయి. ఒకప్పుడు మీరు తెల్లవారుజామున నిద్ర లేచినప్పుడు ఆ గతము యొక్క స్మృతితో నిద్రలేస్తారు. అది గుర్తొచ్చి నిద్రలేస్తూనే ఇంకా అప్పటి నుంచి 10 నిమిషాలు 15 నిమిషాల దాకా అదే ఆలోచనలు అలా మనస్సు నిండా మెదులుతో మనస్సుకి శాంతి లేకుండా ఒక శోకాన్ని కూడా ఒక దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి. దాన్ని వాసన అంటారు. తర్వాత ఈ గతము మిమ్మల్ని ఏం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? గతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమున్నది అంటే గతంతో వచ్చిన సమస్య ఏంటంటే ఒక మెకానిజం ఉంటుంది, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఆ గతంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటారు. అది గతం కాదు, అది నా గతము, నా జీవితంలోని గతము. అంటే అయిపోయింది కదా అంటే అయిపోయిందా? అవ్వలేదు, నేను ఇంకా మిగిలే ఉన్నానుగా. అది నన్ను ఈ విధంగా తయారు చేసి పెట్టిందిగా, నాకు నష్టం చేసిందిగా, నాకు అవమానం కలిగించింది, లేకపోతే నాకు ఆర్థికమైన నష్టం కలిగింది, లేకపోతే హింస కలిగింది, అన్యాయం జరిగింది అని మరి నాకు కష్టం కలిగిందిగా అని ఈ విధంగా తనకు గతానికి ఆ తెనవేసుకుపోయేటటి సంబంధాన్ని పెట్టుకుని మనం బతుకుతూ ఉంటాం. అలా ఉన్నంత వరకు మీకు శమము సిద్ధించదు. మీరేం చేయాల్సి ఉంటుందంటే గతము స్మరించి దానితోటి మమేకమై అని తాదాత్మ్యము అంటారు. దాన్ని సంస్కృతంలో చిన్న చక్కటి పదం ఉన్నది, దాన్ని అభిమానము అంటారు.
గతము గుర్తుకొస్తుంది, అది మీ చేతిలో ఉండదు, దాని అంతటా వస్తుంది. దాంతో మీరు అభిమానం పెట్టుకుంటారు, అంటే దాంతో తాదాత్మ్యాన్ని చెందుతారు, దాన్నే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని అంటారు. మీరు ఎప్పుడైతే ఆ విధంగా సెల్ఫ్ ఐడెంటిఫై అవుతారో ఆ గతము మీకు నెత్తి మీద పెద్ద బండరాయిలాగా మిమ్మల్ని హింస పెడుతూ ఉంటుంది, దానిని వాసన అంటారు. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఇటువంటి వాసనతోటి మీరు కుస్తీ పట్టకూడదు, ఘర్షణ చేయకూడదు, దాంతో కొట్లాడకూడదు. నో, ఈ వాసన ఇలా ఉండడానికి వీల్లేదు అని అలా మొదలు పెడితే అది కొట్లాటైపోతుంది, మీలో మీరు కొట్లాడుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. మీరేం చేయాలంటే దాన్ని సాక్షిగా పరిశీలించాలి, దాన్ని అలా వాచ్ చేయాలి. ఇంకా మళ్ళీ ఎలాగైనా అడగద్దు, జస్ట్ వాచ్ చేయండి. దాంతో ఐడెంటిఫై కాకుండా చూసుకోండి, ఇలాగా ఇది గతము, ఇది నా స్వరూపానికి చెందినది కాదు, ఇది నా గతము నా స్వరూపమే అయితే గతం పోయినప్పుడు నేను కూడా పోయి ఉండాలి. గతం పోయింది కానీ నేను పోలేదుగా, నేను ఇంకా ఉన్నానుగా అంటే దాని అర్థం ఏంటి? గతము నా స్వరూపంలోది కాదు. ఇప్పుడు మంగళ షాప్కి వెళ్తాడు వాడు, వెంట్రుకలన్నీ తీసేసి పంపిస్తాడు, గుండు చేసి పంపిస్తాడు. మీరు పోయిందా? ఉందా? పోయా? ఏదైనా పోయిందా? మీకు ఏమీ లేదుగా, ఎందుకంటే వాడు తీసేసిన ఈ జుట్టు అది నేను కాదుగా, ఈ గతం అలాంటిది, లేదా అదంతా ఏరి తెచ్చుకుంటానా? కాబట్టి గతం అలా పోయిందండి, గతం పోయింది, నేను మిగులు ఉన్నాను, జుట్టు పోయింది కానీ నేను ఉన్నానుగా, అలాగే గతం పోయింది నేను ఉన్నాను. కాబట్టి గతం వేరు నేను వేరు, గతాన్ని సాక్షిగా దర్శించాలి తప్ప దాంతో తాదాత్మ్యాన్ని చెందకూడదు అని దాన్ని సాక్షిగా దర్శించడం. మీరు ఈ అభ్యాసం చేసినట్లయితే కొంతకాలానికి ఆ వాసన అది శిథిలమైపోతుంది, దానికి బలం ఉండదు, మీరు గతం యొక్క బంధం నుంచి బయటపడతారు. ఈ పనికి ధ్యానము అని పేరు. ఇప్పుడు నేను చెప్పిన పని ఏదైతే గలదో దీన్ని ధ్యానము అని అంటారు. వాచింగ్ ది మైండ్, ఇట్స్ మూమెంట్స్ యాజ్ ఎ విట్నెస్, ఐడెంటిఫై అవ్వకుండా అలా వాచ్ చేయటం. అప్పుడు మీ మనస్సుకి ఒక సెటిల్మెంట్ వచ్చేస్తుంది, మనస్సు సెటిల్ అయిపోతుంది, అది శాంతంగా ఉంటుంది. గతం గుర్తుకు రావడం మానేస్తుంది, దానికి బలం ఉండదు. ఎప్పుడైనా గుర్తుకొచ్చినా మిమ్మల్ని అది ఇబ్బంది పెట్టదు, అది ఒక భారముగా ఉండదు, మీరు ఫ్రీ అయిపోతారు, ఒక ఫ్రీడమ్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటారు. ఆ ఫ్రీడమ్, ఆ మానసిక స్థితి, దానికి శమము అని పేరు. ఆ శమమును మీరు సంపాదించాలంటే మీరు ధ్యానంలో కూర్చోవలసి ఉంటుంది. ధ్యానం అంటే ఒక డిసిప్లిన్గా నేను చెప్పట్లేదు, మనస్సును పరిశీలించే అలవాటు, అదాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మనస్సును పరిశీలించడం అనగా అంటే ఏమిటో తెలుసునండి? మీరు మీ భార్యతో ప్రేమగా ఏకాంతంగా ప్రేమగా మాట్లాడాలనుకున్నప్పుడు 10 మందిలో మాట్లాడతారా, ఏకాంతంలో మాట్లాడతారా? ఏకాంతం 10 మందిలో మాట్లాడరు కదా. లేకపోతే భార్య భర్తతోటి ఏదైనా ఆమెకి మనసులో మాట చెప్పదలుచుకుంటే 10 మంది ముందు చెప్పింది చెప్పదు, కొన్ని ఇంట్లో 4 మంది చెప్పిన చెప్పదు, కేవలము భర్తతో ఏకాంతంతో ఉన్నప్పుడు మాత్రమే చెప్తుంది. అదేవిధంగా మీరు మీ మనస్సు మీ మధ్యలో ఇంకొకటి లేదు, భార్యాభర్తల మధ్యన మరొకటి లేదన్నట్టుగా మీరు మీ బుద్ధి మధ్యలో ఇంకొకటి లేదు. మీ బుద్ధితోటి మీరు ఏకాంతంలో ఒంటరిగా ఏకాంతంలోకి వచ్చి మీ బుద్ధితో మీరు ఒక రకమైన సంవాదాన్ని పెట్టుకుంటారు. సో ఈ బుద్ధి ఇలా ప్రసరిస్తోంది అని సాక్షిగా దర్శిస్తారు, దాన్ని ధ్యానము అంటారు. అటువంటి ధ్యానము మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, తెల్లవారుజాము చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, ఏ సమయంలోనైనా మీరు ధ్యానాన్ని ఆచరించవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనస్సుకి ఒక సెటిల్మెంట్ వచ్చేస్తుంది, అప్పుడు మనస్సు శాంతంగా ఉంటుంది. మనస్సు శాంతంగా ఉంటే మీరు ఒక విగ్రహంలాగా తయారైపోతారని మీరు అనుకోవద్దు. మీరు చేసే ఆలోచనలన్నీ ఆ శాంతి నుంచి పుడతాయి, ఆలోచనలు కూడా క్రియలే, మీరు పలికే పలుకులు ఆ శాంతి నుంచి వస్తాయి, మీరు చేసే చేష్టలు ఆ శాంతి నుంచి పుట్టుకొస్తాయి. కాబట్టి మీ సంకల్పములు, మాటలు, చేతలు కూడా లోపల ఉండే శాంతి నుంచి ఆవిర్భవిస్తున్నాయి.
అటువంటి వాడిని బ్రాహ్మణుడు అంటారు. వీడి సంకల్పములు, మాటలు, చేతలు లోపల ఉన్న నేను వీరుడను, ధీరుడను, క్షత్రియుడను, నా ముందు నువ్వెంత నిలబడదు, అది రజోగుణం, అది రాజసం అవుతుంది, అది క్షత్రియ లక్షణం అవుతుంది. ఓకే, మన సినిమాల్లో వీళ్ళు ఈ హీరోలు వాళ్ళు బ్రాహ్మణ లక్షణాన్ని చూపిస్తారా, క్షత్రియ లక్షణాన్ని చూపిస్తారా? క్షత్రియ లక్షణాన్ని చూపిస్తారు, అది కూడా కాదు రౌడీజంని చూపిస్తారు. బ్రాహ్మణ లక్షణం చూపించాడు అనుకోండి నాయకుడు, ఆ సినిమా ఏమవుతుంది? ఫ్లైట్. అలాంటి సినిమాలు సక్సెస్ అవ్వవు. ఇప్పుడు మహాకవి కాళిదాసు వారిని సినిమాను తీసినప్పుడు కూడా ఆ పాత సినిమాల్లో కాళిదాసుకి రజోగుణాన్ని పెట్టి తీస్తారు వాడు. ఆయన వీడిని ఓడించాడు, వాడిని ఓడించాడు అని ఆయన మీద రజోగుణం పెట్టి తీస్తారు, అప్పుడే సక్సెస్ అవుతుంది. అలాగే శంకరాచార్యులు సినిమా తీస్తే కూడా ఆ శంకరాచార్యులకు కొంత రజోగుణాన్ని పెట్టి ఆయన ఎవడో మండన మిశ్రుణ్ణి నువ్వెంతరా, నువ్వేమిటిరా అని ఇలాగేదో అన్నాడని మండన మిశ్రుణ్ణి ఓడించేశాడని ఆయన పెళ్ళాన్ని క్షమించాడని ఆ మండల మిశ్రుడికి సన్యాసం ఇచ్చి పట్టుకుపోయాడు ఇలాంటివి ఏవో చూపించి ఆయనలో లేని రాజసాన్ని ఆయనకు అంటగట్టి ఆ విధంగా సినిమాలో చూపిస్తారు తప్ప కేవలం సాత్వికాన్ని చూపిస్తే అది సినిమా అవ్వదు. పోలేండి, సినిమా ఏదో అంటూ ఉంటారు కనుక అది బ్రాహ్మణ లక్షణము క్షమ. కాబట్టి మీరు చక్కగా క్షమాన్ని అభ్యాసం చేసినట్లయితే మీరు బ్రాహ్మణులే, మీరు బ్రాహ్మణులు కాని వారు ఎవరూ లేరు, అందరూ చదువుకున్న వాళ్ళు కదా, లేకపోతే ఈ క్లాసుకే రాదు. మీరు క్షమాన్ని కనుక అభ్యాసం చేసినట్లయితే మీరు ఆ బ్రాహ్మణత్వాన్ని మరింత బలంగా మీలో నెలకొల్పుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనస్సు శాంతముగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మ పరమాత్మ ప్రకటమవుతుంది, అదే బ్రాహ్మణ అంటే. ఇక దమహ అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, అంటే బాహ్యేంద్రియములు. బాహ్యేంద్రియములు అంటే ఏమిటి? కన్ను. మీరు 24 గంటలు సెల్ ఫోన్లు పెట్టుకుని ఉంటే అది బ్రాహ్మణ లక్షణం కాదు, అది క్షత్రియను అది వైశ్యను అనాల్సి ఉంటుంది. సమాజం అంతా వైశ్యులు అయిపోయినా సెల్ ఫోన్ పెట్టుకోవడం, భీమ్ పేమెంట్ యాప్, కాబట్టి భీమ్ ద్వారా పే చేయటం, భీమేనా దాని పేరు, భీమ్ ద్వారా తెచ్చుకోవడం డబ్బులు, భీమ్ ద్వారా పే చేయటం, అంతా డబ్బులతోటి వ్యవహారం ఆ సెల్ ఫోన్తో. ఆ రకంగా పెట్టుకుంటే మీరు వైశ్యులు అయిపోతారు తప్ప ఇటు బ్రాహ్మణులు కాదు, క్షత్రులు కాదు, అటు శూద్రులు కూడా కాదు, మధ్యలో వైశ్యులాగా ఉంటారు. ఆనంద కుమారస్వామి చెప్పినట్టు మొత్తం సమాజం అంతా వైశ్యులు, ఒకే వర్ణము గలదు, అందరూ వైశ్యులే, ప్రతివాడు వైశ్యులే. వీడు ఉద్యోగం చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, డబ్బు కోసం ఉద్యోగం చేస్తాడు, అంటే వైశ్యుడు అయిపోయాడు కదా. కాబట్టి అంటే లక్షణం అలా వచ్చింది, అలా ఉండరాదు. 24 గంటలు అలా సెల్ ఫోన్ పెట్టుకుని చూసుకోకూడదు, అది కన్ను. మనస్సు, కన్ను మనస్సు రెండు చెడుతాయి. అలాగే చెవులకి ఎప్పుడు అలా మ్యూజిక్ లాగా పెట్టుకుని వింటూ ఉండడం, బ్లూటూత్ అని అవి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవి చార్జ్ చేసేసి పెట్టేసుకుంటే ఇంత చిన్న బాడీ చిన్న బుడిపే ఉంటుంది, అది పెట్టుకుంటే నీకు చెవులు వచ్చిన వాళ్ళు పెట్టుకునే వరకు ఇప్పుడు అందరూ పెట్టేసుకుంటారు. నేను వస్తుంటే చూశాను రోడ్డు పక్కన అమ్ముతున్నారు అది చిన్నపిల్ల, అది ఇక్కడ పెట్టేసుకుంటే దాన్ని చార్జ్ చేయొచ్చు, ఇంత ఉంటుంది అది, దాన్ని చార్జ్ చేసేసుకుని దాంట్లోకి 5000 పాటలు పెట్టేస్తే అది ఇక్కడ పెట్టేసుకుంటే అది పాటలు వినిపిస్తూ ఉంటుంది, మీరు వింటూ ఉంటారు. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా ఓ పాట వినడం, ఎప్పుడైనా ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడం, డ్యాన్స్ అనవసరం, డ్యాన్స్ అనవసరం. ఏదైనా భక్తి పాట రోచేవారు ఎవరు రామా బాగుంటాయి, అలాంటి పాటలు అన్ని పాటలు అలాగే ఉండక్కర్లేదు, మంచి మంచి పాటలు ఉంటాయి, మంచి మహాకవులు రాసిన పాటలు ఉంటాయి, వాటిని చక్కగా పాటే వాళ్ళు బాగా పాడతారు అంటే నేను చెప్పలేను ఎప్పుడైనా. అంతేగాని అది ఏదో చెవిలో పెట్టుకుని వెళ్ళినాం అది మంచి లక్షణం కాదు. కొద్దిగా అన్నిటికంటే ముఖ్యం రసం, నాలుక, జితే రసే జితం సర్వం. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మనం సరైనంత గట్టిగా చెప్పలేదేమో అని అనిపిస్తుంది ఒక మాట. రెండవది, మీకు చెప్తున్నానా నాకు నేను చెప్పుకుంటున్నానా అని కూడా ఉంటుంది.
ఒకసారి బూరెలు వడ్డిస్తున్నారు, బూరే బూరె ఎరుగుదురు కదా, బూరెలు వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే ఇంకో బూరి ఓ బూరి వేశాడు ఆయన, ఇంకో బూరి వేయనా అని అడిగాడు. ఈయన కోప్పడ్డాడు ఆయన, ఏ ఎన్ని తింటాను అనుకుంటున్నావు వెళ్ళవద్దు అని కోప్పడ్డాడు. కోప్పడితే ఆయన ఉంటాడు, ఎందుకంటే కోప్పడతాను ఎందుకండి, కావాలంటే అవును లేకపోతే లేదండి కోప్పడతాను ఎందుకు అని ఆయన మళ్ళీ ఈయన మీద కోప్పడడం ప్రారంభించాడు. ఆ కుర్రాడు నేను చెప్పాను, వారు ఆయన నీ మీద కోప్పడలేదు, అది ఎవరి మీద కోప్పడ్డా, బూరి మీద కోప్పడ్డా. అదేమిటండి, ఆయనకి తినాలని ఉందా ఇంకో బూరే, కానీ తింటే పడదు, అందుకోసం నా బూరి మీద తన జిఫా చాపల్యం మీద బూరి మీద ఉన్న కోపాన్ని నీ మీద ప్రకటించాడు. నువ్వు డైరెక్ట్ టార్గెట్ కాదు, ఓ అలాగా నువ్వు వెళ్ళి మరి అయితే. కాబట్టి ఈ రోడ్ రేజ్ ఉంటుంది, వాడు ఆ కారులో కూర్చొని తింటూ ఉంటాడు, వాడు మనల్ని తిట్టట్లేదు, వాడు వాడి జీవితాన్ని వాడు తిట్టుకుంటున్నాడు, వాడు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటాడు, వాడు విసిగెత్తిపోయి ఉంటాడు జీవితంతో. ఆ విసుగుని ఆ ఫ్రస్ట్రేషన్ని ఎక్కడ దానికి అవుట్లెట్ లేకుండా బాయిల్ అయిపోతూ ఉంటాడు. ఆ టైంలో మీ సైకిల్ వెళ్ళి వాడి కారుకి తగిలిందనుకోండి, మిమ్మల్ని తిట్టేస్తాడు. పోలేరా నాయన, నన్ను తిట్టి నువ్వు కొంత శాంతపడితే అంతకంటే కావాల్సిన ఏం లేదని మీరు ఆశీర్వదించి ముందుకు వెళ్ళిపోవడమే. జనులు అలా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, ఇంద్రియ వ్యామోహం అలాంటిది. కాబట్టి రసము గురించి ఎంత చెప్పినా చాలదు. మీరు ఆలోచించండి, మీకు ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, అది కేవలం మీ యొక్క ఆహారపు అలవాట్లను బట్టి వచ్చింది. కేవలం మీకు తలపోటు వచ్చిందనుకోండి, లేకపోతే ఇంకొకటి భయంకరమైన వ్యాధి ఏదైనా వచ్చిందనుకోండి, ఏది వచ్చినా ఆహారపు అలవాట్లను బట్టి వస్తుంది. మోస్ట్లీ కొన్ని ఇంకా ఏది యొక్క ప్రభావం చేత వస్తే రావచ్చు. మోస్ట్లీ ముఖ్యంగా యంగ్ ఏజ్లో మిడిల్ ఏజ్లో ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ కొన్ని వస్తే దాని గురించి నా మాట మీరు అప్లై చేయకండి. జనరల్లీ 90% ఆ 10% కేసులు వేరే ఉంటాయి, 90% ఆహార అలవాట్లను బట్టి వస్తాయి. మనం తినే ఆహారం చాలా అయోగ్యమైన ఆహారం, మనకి మంచి రుచిగా ఉండే ఆహారం ఏది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మంచి రుచి అయిన ఆహారము ఇప్పుడు ఈ టైంలో మీ జనరల్ నాలెడ్జ్ ఏమిటో చూస్తాను, ఈ టైంలో ఫస్ట్ క్లాస్ తినడానికి చాలా బాగుండే టిఫిన్ ఏమిటో చెప్పండి. ఈ టైంలో మైసూర్ బజ్జి, అంత చెడ్డ ఆహారం అదే కానీ ఈ టైంలో కనుక మీరు హోటల్కి వెళ్తే అక్కడ స్పెషల్గా మైసూర్ బజ్జీ హాట్ హాట్ విత్ చట్నీ 4 ఇస్తాడు, ప్లేట్ చెప్తే 4 ఇస్తాడు. మీరు దగ్గర కూర్చొని శాంతంగా భోజనం చేయవచ్చు. రష్ ఉంటుంది, ఆ రష్లో దూరి చేయాల్సి ఉంటుంది హాయిగా మైసూర్ బజ్జి. సాయంకాలం 5 నుంచి 7 దాకా చాలా గిరాకీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా చెడ్డది. ఇంకొక ఐటమ్ ఉన్నాయి ఈ టైంలో, మిరపకాయ బజ్జి, అది కొంచెం పొగరమూతగా ఉంటుంది, ఇష్టపడే వాళ్ళు దాన్ని కూడా ఇష్టపడతారు, చాలా చెడ్డది. ఇంకోటి ఉంది చాట్ అని, ఆ చిన్న చిన్న మోస్ట్ అన్హైజీనిక్ అండ్ ప్రిపేర్డ్ విత్ వెరీ బ్యాడ్ క్వాలిటీ ఆయిల్ అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ గాడ్ నోస్. అవి రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటే వీళ్ళందరూ తింటూ ఉంటారు. నేను అడ్వాన్స్డ్ సొసైటీ, ఆ రకంగా రోడ్డు పక్కన ఆహారం అమ్మడం అన్నది ఉండదు. మీరు కార్లో వెళ్తుంటే ఆ దుమ్ములో సగం వాటి మీద ఉంటుంది, ఆ పెట్రోల్ ఫ్యూమ్స్ అవన్నీ కూడా టచ్ అవుతూ ఉంటాయి. ఈగలు దోమలు చెప్పలేదు. ఇజ్ ఇట్ ఫుడ్? ఇస్ దట్ హౌ వీ ఈట్ ఫుడ్? దట్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్. మన కల్చర్లో ఒకసారి నేను లెక్చర్ విన్నాను, ఒక న్యూట్రిషన్ సైంటిస్ట్ చెప్పిన లెక్చర్ న్యూజెర్సీలో విన్నాను. ఆ లెక్చర్ ఏంటంటే ది సౌత్ ఇండియన్ వెజిటేరియన్ మెను మీద లెక్చర్. తమిళ్ సౌత్ ఇండియన్ అంటే ఇంచుమించు తమిళు అన్నీ ఒకలాగే ఉంటాయి, కొంచెం చిన్న చిన్న మార్పులు. వెజిటేరియన్ మెను అనే బేసిస్ మీద లెక్చర్ చెప్పాడు. ఆయన చెప్పిన లెక్చర్ విన్న తర్వాత, ఆ లెక్చర్లో విన్న వాళ్ళందరూ మన ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఎవరో కొంతమంది అదర్ పీపుల్ ఆర్ ఆల్సో దే. ఆ లెక్చర్ ఆయన సైంటిఫిక్గా చెప్తాడు, సైంటిస్ట్ కదా మరి. అది విన్న తర్వాత అసలు మన మెనూలో మిగిలేమి ఉండవు, అన్నీ ఎగిరిపోతాం. ఏది సరైనటువంటి ఫుడ్ కాదు మనం తినే ఆహారంలో. మేబీ ఎక్సెప్ట్ ఇడ్లీ, వెరీ డిఫికల్ట్ టు ఫైండ్.
ఎనీ మీనింగ్ఫుల్ ఫుడ్. ఇడ్లీ కూడా కొంచెం మామూలు ఇడ్లీ కంటే, మామూలు ఇడ్లీ ఇస్ ఎ సేవింగ్ గ్రేస్, దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, దట్ ఈజ్ ఇట్స్ సేవింగ్ గ్రేస్. అదర్వైజ్ అది కార్బోహైడ్రేటే ఉంటుంది. ఆ ప్రోటీన్ ఉండబట్టి, దట్ ఈజ్ స్టీమ్తో చేసారు కనుక ప్రోటీన్ ఉండబట్టి సంవాట్ వేదనదు. ఇంకా అది మినహాయిస్తే దెర్ ఈజ్ నో అదర్ టిఫిన్ దట్ ఈజ్ వర్త్ ఈటింగ్ ఫ్రమ్ ది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెర్ ఈజ్ నో అదర్ టిఫిన్. నేను అనుకుంటా ఇంకా అస్తమానం ఇడ్లీ కాదు, ఇప్పుడు ఇడ్లీ కాదు ఏదైనా తిందాము అనుకుంటా, బట్ దెన్ దెర్ ఈజ్ నో అదర్ థింగ్ టు ఈట్, దేర్ ఫోర్ మీరు ఇడ్లీ ఏ తిన్నా, ఇంకా అంతకంటే తినగలిగింది నేను. బికాస్ దోశ ఈజ్ ది వే ఇట్ ఈస్ మేడ్, ఇట్ ఈస్ నాట్ హెల్తీ ఫుడ్. కార్బొనేషన్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, ఆయిల్ కార్బన్ అయిపోతుంది, తర్వాత ఈ పిండి కార్బన్గా అయిపోతుంది, అదంతా కార్బోహైడ్రేట్. దాంట్లో రుచి తప్ప సారము లేదు. ఆ రుచి కూడా మిరపకాయ నుంచి ఉప్పు నుంచి వచ్చిన రుచి తప్ప మరో రుచి, సహజమైన రుచి ఎప్పుడో చచ్చిపోయింది దానికి. ఇటువంటి ఫుడ్స్ తయారు చేసుకుని తింటూ ఉండబట్టే మనకి రోగాలు వస్తాయి. అంచేతనే ఇన్ని హాస్పిటల్స్ అవసరమైన ఫ్రూట్స్ మన మెనూ నుంచి పక్కకు తప్పుకున్నాయి. ఫ్రూట్స్ అంటే అవేమో రోగం వచ్చిన వాళ్ళకి బత్తాయి పళ్ళు అన్నంత సాగుతుంది, రోగం వస్తే కానీ ఫ్రూట్ పనికిరాదు అనే ధోరణి, ఇట్ ఈజ్ నాట్ గుడ్ వన్. సో ఈ రకంగా రసమును మీరు ఏ మేరకు జయించగలిగితే, రసనేంద్రియమును ఏ మేరకు మీరు జయించగలిగితే ఆ మేరకు మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. కాబట్టి మీరు ఆహార నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. అండ్ జనాలు వింటారు, పట్టించుకోరు. అంటే విన్నప్పుడు తలకాయ ఊపుతారు గట్టిగాను, మళ్ళీ బయటకు వెళ్ళి యథాతకంగా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ ధమ్మము అనే ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో దాని మీద ఆ ప్రేమ కలగాలి, అప్పుడే మీకు ఆహార నియమాలన్నీ ఆచరణలోకి వస్తాయి. సో దీనివల్ల ఈ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్, ఆహార నియమం ఉన్నట్లయితే ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇన్నర్ ఆర్గన్స్ లైక్ లివర్, స్ప్లీన్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మంచి కండిషన్లో ఉంటాయి. దానివల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్కి చాలా సపోర్ట్గా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్కి. సో నన్ను ఒక ఆయన అడిగారు, మిడిల్ ఏజ్డ్ పర్సన్, మనస్సు శాంతంగా ఉండట్లేదు, దీనికి మీ ఉపాయం ఏమిటి చెప్పండి అని అడిగారు. అది కూడా నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చినన్ను అడగలేదు. నేను రోడ్డంబడి పోతుంటే దారిలో కనపడితే వైద్యుడిని చూసి ఎద్దు కాలు కుంటుందని తెలుగులో సాగుతూ ఉంటుంది, ఆ లెక్కన అడిగారు. ఈ స్వామీజీ ఒకటి కనపడ్డాడు కదా, ఖాళీగా ఉన్నాడు, కొనే ఏదైనా అడుగుదాం. ఆయన అడిగినప్పుడు నేను గమనిస్తూనే ఉంటాగా అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇది చెప్పేది ఏమిట్లేదు, కానీ మళ్ళీ పూర్ణే చెప్దాం, పాప ఆయనకి ఏదైనా బుద్ధిలో ప్రవేశిస్తే ఆయన సుఖపడతారేమో అని చెప్పాను. అని ఆయన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. ఇది పరిప్రశ్న కాదు, ప్రశ్న. పరిప్రశ్న అంటే ఒక సమయం సందర్భం చూసుకుని అడిగితే పరిప్రశ్న అంటారు. అది మనం పాటించాలనే ఒక నిశ్చయంతో కూడా అడగాలని అడిగితే దాన్ని పరిప్రశ్న అంటారు. అది పరిప్రశ్న కాదు, ఇంకే ప్రశ్న. అయినా కూడా దాన్ని పరిప్రశ్నలాగా నేను కన్వర్ట్ చేసుకుని నేను సమాధానం చెప్పాను. నేనేం చెప్పానంటే చూడండి, మీరు జాగింగ్ చేయండి అని చెప్పాను. జాగింగ్ చేయండి, మీరు హెవీగా ఉన్నారు, హెవీ సెట్ ఉన్నారు, ఆల్మోస్ట్ అమౌంటింగ్ టు ఒబేసిటీగా ఉన్నారు. మీరు జాగింగ్ చేస్తే మీ మనస్సు శాంతంగా ఉంటుంది అని అన్నారు. అంటే ఆయన అన్నారు బాడీ కాదండి మనస్సు అని. మళ్ళీ ఇంకొక మాట అలానంటే మొట్టిగా వేస్తాను, నేను మనస్సుకే చెప్తున్నా. వాట్ యు థింక్? జాగింగ్ చేసినట్లయితే ఎండార్ఫాన్స్ అనేటువంటి ప్రోటీన్స్, అవి అనే హార్మోన్స్, నాట్ ప్రోటీన్స్, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో ఫిజికల్ యాక్టివిటీ వల్ల. అవి బ్రెయిన్లో రిలీజ్ అయితే బ్లడ్ సర్క్యులేషన్లోకి వస్తాయి ఎండార్ఫాన్స్. ఇప్పుడు ఎండార్ఫాన్స్ అంటే అవి బ్రెయిన్ని శాంతముగా సంతోషంగా అట్టబెట్టేటువంటి ప్రోటీన్స్ అవి, సారీ హార్మోన్స్. జాగింగ్ చేస్తే మీ మనస్సు శాంతంగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫిజికల్, యువర్ ఫిజికల్ ఆల్సో హ్యావ్ టు ఇంప్రూవ్. ఫిజికల్ వేరు, మెంటల్ వేరు కాదు. యు సెపరేట్ దెమ్, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం.
అలా సపరేట్ చేయడానికి వీలు లేదు. కాబట్టి దేర్ఫోర్ మీరు రసనేంద్రియ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీరు అనారోగ్యం పాలైపోతారు. తీరా అనారోగ్యం వచ్చిన తర్వాత బాధపడే ఉపయోగం ఏంటి? అనారోగ్యం పాలు కాపాడుండగా మనల్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. అదంత తేలిక కాదు. మనస్సులో క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి, క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి, మూర్ఖత్వం ఉండకూడదు. సైంటిఫిక్గా ఆలోచించటం అలా నేర్చుకోవాలి. నెయ్యిలు మా తాతగారు నెయ్యి వేసి మీ తాతగారి సంగతి చెప్పద్దు, మీ తాతగారి గురించి చెప్పద్దు అసలు, ఎందుకంటే మీ తాతగారికి తెలియదు. నేను ఆ మాట అంటే మీ మనసు కష్టపడుతుంది. అయ్యో మా తాతగారికి తెలియకపోవడం ఏంటంటే, మా తాతగారికి తెలియదు కనుకనే ఆయన పల్లెటూరులో అలా ఉండిపోయారు. తెలుసుంటే ఇంకేదో చేస్తుండే. ఇప్పుడు ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ నాట్ ది ప్రాబ్లం. అట్ ద టైం సరైన నాలెడ్జ్ స్ప్రెడ్ లేదు, డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ నాట్ దే. ఇప్పుడు ఉంది, దట్ ఈజ్ అవర్ బ్లెస్సింగ్. మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. వాళ్ళు నెయ్యి వేస్తుంది, నెయ్యి మంచిది కాదు మీకు ఎవరు చెప్పారు? టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ఒక కప్పు చూపిస్తాడు, దాంట్లో నెయ్యి చూపిస్తాడు. గర్భవతులు ఈ నెయ్యిని కనుక రోజు తిన్నట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటుందని రాస్తాడు అడ్వర్టైజ్మెంట్. ఇట్ ఈజ్ హీ షుడ్ బి పుట్టింగ్ జైల్. అది గర్భవతికి ఆహారం కాదు, అది నెయ్యి ఆహారం కాదు. ఏదో ఒక ఇసర శాస్త్రం కోసం పప్పు మీద వేసుకోమన్నారు, కానీ ఇలాగ బౌల్లో చూపించి గర్భవతులకు ఓ గర్భవతి ఉందనుకోండి, ఇట్ ఈజ్ మోస్ట్ అన్సైంటిఫిక్. వెన్న సైంటిఫిక్, వెన్న తినండి కొద్ది గొప్ప. కృష్ణుడు వెన్న తిన, కృష్ణుడు వెన్న తిన్నాక ఆ మాట చెప్పండి, కృష్ణుడు వెన్న తినలేదు. అక్కడ వెన్న అంటే ప్రేమ అని అర్థం, కూర్చుని వెన్న తిన్నాడు అనే మాటకు అర్థం లేదు. కూర్చుని మీరేమో ఇడ్లీ తింటున్నారు కదా కూర్చుని, మీరు కూడా కృష్ణుడు అవ్వచ్చు కదా అని. రసము, మీరు రసనేంద్రియం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఇంకా గృహిణులు ఇంకా వంట చేయటం అనే ఒక వ్యవస్థ నడుస్తుంది కనుక, వంట చేసేటప్పుడు గృహిణులు వాళ్ళు తాము వండుతున్నటువంటి ఆహారము దాని గురించి కొంత తెలుసుకుని వంట చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కూడా. కాబట్టి అది దమము, దమం ఉండాలి. తపహ, తపహ అంటే ఏమిటి? సో మనం 17వ అధ్యాయంలో శారీరం తపహ, మానసం తపహ, వాచికం తపహ అని చూశాము. మనస్సు శాంతముగా ఉండటము, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, అది తపస్సు. సతపోతప్యత సతపస్తత్వ అనొస్తూ ఉంటుంది ఉపనిషత్తుల్లో. ప్రతిసారి కూడా తపహ అంటే ఆలోచనం, అంటే ఆయన బాగా లోతుగా ఆలోచించాడు అని అర్థం చెప్పారు. కాబట్టి లోతుగా ఆలోచించాలి అంటే వాడు తెలుసున్నవాడై ఉండాలి, తెలుసుకునే లక్షణం గలవాడై ఉండాలి. కాబట్టి తెలుసుకుంట, ఇప్పుడు మీరు కూర్చున్నారంటే ఇక్కడ నేను చెప్పే గోలంతా మీతో కూర్చున్నారంటే ఒక రకంగా తపస్సే. అందులో పట్టా మీద కూర్చున్నారంటే మోకాళ్ళ నొప్పులను సహించి కూడా అది కూడా తపస్సు కిందకు వస్తుంది. కాబట్టి ఆ బుద్ధిలో క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. తర్వాత వాక్కు, పరుషంగా మాట్లాడకూడదు. పరుషంగా మాట్లాడతారు కొంతమంది, కరెక్ట్ మాట్లాడతారు కానీ పరుషంగా మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము కరెక్ట్గా మాట్లాడాం కదా అంటారు. తప్పండి, మీరు చెప్పిన విషయం కరెక్టే కానీ చెప్పిన పద్ధతి తప్పు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. తెలుస్తూనే ఉంది శ్లోకం వాల్మీకి. ప్రియంచ నానురుతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. సత్యం పలకాలి, ప్రేమగా పలకాలి, అంతే తప్ప క్లాసులో మినహాయించి. మళ్ళీ నా మాట నాకే మీరు అప్పచెప్పద్దు. క్లాసులో మినహాయించి, క్లాసులో గట్టిగా చెప్పాలి. క్లాసులో కూడా ప్రేమగా పలికితే ఇంక మీరేమింటారు? క్లాసులో చెప్పేప్పుడు గట్టిగా చెప్పాలి, కానీ పర్సనల్గా మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడాలి. కోపం నటించాలి, కోపడకూడదు. గట్టిగా చెప్పేవంటే ఎన్ఫోసిస్ కోసం తప్ప మరొకటి కాదు. ప్రేమగా మాట్లాడాలి, సత్యమునే మాట్లాడాలి, పరుషంగా మాట్లాడకూడదు. కొంతమంది పరుషంగా మాట్లాడతారు. పరుషంగా మాట్లాడేవాళ్ళు సమాజంలో ఎవరు ఇష్టపడరు.
కాబట్టి అది తపస్సు, వాగ్రూపమైన తపస్సు. తర్వాత శాంతి, శౌచం, ధనస్తపశౌచం. సో శౌచం అంటే చూడండి, దేహమునకు శౌచము, మనస్సునకు శౌచము, రెండింటినీ పతంజలి మహర్షి వ్యాఖ్యానం చేశారు. కాయం కాయశౌచము, శరీరం శుచిగా పెట్టుకోవాలి. శరీరం శుద్ధిగా పెట్టుకోమంటే మీరు ఇంకా అక్కడి నుంచి శంఖ ప్రక్షాళనము అవి మొదలు పెట్టక్కర్లేదు. మామూలు మోడీ గారు చెప్తూ ఉంటారు చూడండి, స్వచ్ఛ భారత్ అని, ఆ మాత్రం శుచి సరిపడుతుంది. ఓకే, మన పరిసరమును శుచిగా పెట్టుకోవాలి. మన ఇంటి ముందు, ఇంటి లోపల శుచిగా పెట్టుకోవాలి. శుచిగా, ఫ్యాషన్గా కాదు. ఫ్యాషన్ వేరు, శుచి వేరు. మీరు వేసుకునే షర్ట్ శుచిగా ఉండాలి తప్ప ఫ్యాషన్గా ఉండక్కర్లేదు. ఫ్యాషన్ ఉండకూడదు. ఫ్యాషన్ అనే మాట దరిదాపులకి రాకూడదు. శుచియే, శుచిగా ఉండాలి. పరిసరములు శుచిగా ఉండాలి. తర్వాత వస్త్రములు శుచిగా ఉండాలి. దేహము శుచిగా ఉండాలి. మాటలు చెప్పక్కర్లేదు, పిల్లలకి చెప్పాలి, పెద్దలకు చెప్పనక్కర్లేదు. వేసవికాలంలో అయితే 2 సార్లు స్నానం అవసరమవుతుంది, శీతకాలంలో 1 సారి సరిపడుతుంది. ఆ రకంగా సందర్భాన్ని బట్టి శుచిగా ఉండాలి. ఒకప్పుడు స్నానము కొంచెం ఇబ్బంది అవుతుందనుకుంటే తడి వస్త్రంతో మార్జనం చేసినట్లయితే కూడా అది కూడా శుచిలో భాగమే. సో బయట నేల తుడిచినట్టే, నేల ఎక్కను మట్టి దేహానికి తేడా ఏం లేదండి, నేల నుంచే వచ్చింది దేహం. కాబట్టి దానికి శుచి చేసినట్టే దీనికి కూడా. తర్వాత మన మార్కెట్లో దొరికే సబ్బులు అన్నీ కూడా శరీరానికి, చర్మానికి అనుకూలమైనవి కావు. దాంట్లో వాడు వాడలేటువంటి సౌందర్య సాధనములు అంటారు, సౌందర్య సోప్ అంటాడు. సోప్పు శుచి కోసమా లేకపోతే శృంగారం కోసమా, సౌందర్యం కోసమా? శుచి కోసం. శుచి అంతే తప్ప సోప్పు దాని ఫ్యాషన్ కోసం కాదు కాబట్టి మార్కెట్లో ఉన్న సోప్స్ వాటిల్లో సరైనటువంటి మూల పదార్థాలు సరైనవి లేవు, వాటిల్లో ప్రాబ్లమ్స్ ఆపాయి. మీకు ఏదైనా మీకు వాడదగ్గ సోప్ పేర్లు చెప్పమంటారా? అది మీకే తెలుస్తుంది అనుకుంటున్నారా? నేను కొంచెం స్టడీ చేశాను దాని మీద, స్టడీ చేసి, ఎందుకంటే వాటిలో కెమికల్స్ అవి వేసి, సింథటిక్ కెమికల్స్ పెర్ఫ్యూమ్స్ అవి వేసి ఇవి చేస్తూ ఉంటారు. ఈ సోప్స్ అవి ఖరీదు ఎక్కువ పెడతారు, తర్వాత చాలా ఫ్యాషనబుల్గా తయారు చేస్తారు. దాని షేప్ని బట్టి అమ్ముతాడు, అయితే కలర్ని బట్టి అమ్ముతాడు. ఆ కలర్ ఏమిటో చూసుకుందా, ఆ కలర్ ఉండాలి కదా. సో జనరల్గా పసుపు కలిపిన సోపులు మంచివని నేను అనుకునేవాడిని. ఇట్స్ ఎ గుడ్ ఐడియా, బట్ నేను వాటిని స్టడీ చేసిన మీదట కెమికల్ కాంపోజిషన్ మీరు చూడాల్సి ఉంటుంది, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. బెస్ట్ సోప్ అని చెప్పదగ్గది అంటే మళ్ళీ దాంట్లో పతంజలి వాళ్ళు సోప్ ఒకటి రిలీజ్ చేశారు, మొల్టన్ మిట్టి అనే ఓ సోప్ ఒకటి రిలీజ్ చేశారు. అది ఆ మట్టితో చేసిన సోప్ అది మంచిది, కానీ ఆ మట్టిని వాళ్ళు సరిగ్గా పౌడర్ చేయలేదు, అది గరుగ్గరుగ్గా ఉంది, దానివల్ల స్కిన్కి ప్రాబ్లం వస్తుంది, కాబట్టి దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. నేను మీకు సోప్స్ స్టడీ చేసి చెప్తున్నా. ఈ మధ్యకాలంలో ఆయుష్ అనే సోప్ ఒకటి వచ్చింది, ఇట్స్ ఎ గుడ్ సోప్ ఆయుష్. నేను అడ్వర్టైజ్మెంట్ మాట చెప్పట్లేదు, ఆరోగ్య దృష్ట్యా చెప్తున్నాను. కానీ ఆయుష్లో చిన్న డిసడ్వాంటేజ్ నేను కనిపెట్టాను, నాకు అనిపించింది అది గమ్మున అరగటం లేదు, సోప్ అరగాలి. ఏదో రాయి ముక్కతోటి రాసుకున్నట్టు ఉండకూడదు, మోస్ట్లీ అది అరగాలి, అది అరగట్లేదు. ఆ విధంగా ఆయుష్లో కొంత డిసడ్వాంటేజ్ ఉంది, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ సోప్. తర్వాత చంద్రిక ఆయుర్వేద సోప్, ఇట్స్ ఎ గుడ్ సోప్. మెడిమిక్స్ ఇస్ ఎ గుడ్ సోప్. ఈ మూడు తప్ప నాకు ఇంకా గుడ్ సోప్ ఏది దొరకలేదు, ఈ మూడే. ఇంకా నేను 4వది నాకు రావట్లేదు. నేను దీని మీద అక్కడ కూడా కొంత స్టడీ చేశాను, యుఎస్లో కూడా. ఈ మధ్యన లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా డోవ్, ఏవేవో ఓలా ఓలే ఇలాంటివి ఏవేవో సోప్స్ ఉన్నాయి, యార్డ్లీ కొన్ని కొన్ని సోప్స్ ఉన్నాయి. బట్ దే టు హ్యావ్ ప్రాబ్లమ్స్. మన ఇండియన్ సోప్ ఇండస్ట్రీలో ఈ మూడు మంచివని నాకు అనిపించింది. మీరు యూ కెన్ థింక్ అబౌట్ ఇట్.
కాబట్టి కాయంను శుచిగా పెట్టుకునే సందర్భంలో శరీరానికి వ్యాధులు తెచ్చుకోకూడదు కదా, దురదలు వాటి మళ్ళీ ఆయింట్మెంట్లు అలా ఉండకూడదు. కాబట్టి కాయము శుచిగా పెట్టుకోవలేము. తర్వాత ఇంకా మనస్సు శుచిగా పెట్టుకునేవలేము. మనస్సు శుచి అంటే మీకు ఇంకా వితౌట్ హెజిటేషన్ నేను చెప్పే రికమెండేషను, ఈ రికమెండేషన్ పతంజలి నుంచి బుద్ధుడి నుంచి వచ్చిన రికమెండేషన్. సో విపక్ష బాధనే ప్రతిపక్ష భావనం అనే పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రం నుంచి బుద్ధ భగవానుడు ఒక మెడిటేషన్ని మానవాళికి అనుగ్రహించినాడు. దాన్ని లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అంటారు. అది ఈ రెండు, ఈ పతంజలి బుద్ధుడు కలిపి ఆ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అనేది తయారైంది. అది మీరు వారానికి ఒకసారి రెండు సార్లు చేసినట్లయితే మీ మనస్సు శుచిగా ఉంటుంది. అంటే మనస్సులో ద్వేషము, తర్వాత కోపము, తాపము, విసుగు, అసూయ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, ఇతరుల ఎడల కంప్లైంట్లు ఇవన్నీ కూడా పోయి సర్వుల యందు, అంటే వాళ్ళు మనం తిట్టినా కూడా మనమైతే వాళ్ళ యందు, సర్వుల యందు కూడా మనల్ని ద్వేషించే వారితో సహా మనం ఆ ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతాము, లేకపోతే ఆత్మస్వరూపంగా మనం చూడగలుగుతాము. అటువంటి సెటిల్మెంట్, ఆ పవిత్రత మనస్సుకి రావాలి అంటే లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ రికమెండేషన్, వెరీ ప్రాక్టికల్. వారానికి ఒకసారి చేసినా కూడా మీకు మీలోనే మీకు అనుభవం వస్తుంది. ఇలాగ ఒక 3 మాసాలు ఎంతో వారానికి ఒకసారి, అయితే వారానికి 2 సార్లు చొప్పున ఒక నెల ఆ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ చేసినట్లయితే, నేను చాలాసార్లు చెప్పాను అది, నావి సీడీలు కూడా ఎక్కడ ఉన్నాయి, దాన్ని సంపాదించి మేము చేయాల్సి ఉంటుంది. అది నేను కాకినాడలో తెలుగులోనూ చెప్పాను, యుఎస్లోనూ అక్కడ ఇంగ్లీష్లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా డబుల్ పాయింట్లో కూడా చెప్పినట్టు మీరు. సో అది చేసినట్లయితే మీకు దొరుకుతుంది, అదేం పెద్ద కష్టమైన మీకు ఒక అనుభవం వస్తుంది. ఈ అనుభవం ఏంటంటే మీరు మీకు ద్వేషించదగ్గ వాళ్ళు ఎవరు కనపడరు. తర్వాత మీకు ఒక అనుభవం ఎలా వస్తుందంటే ఉపకారికి ఉపకారం అనే పద్యం ఉంది చూడండి, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు, ఆ స్టేజ్కి వస్తారు మీరు. ఆ మాట అనుభవంలోకి రావాలిగా. మనకి అపకారం చేసిన వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు వాడిని ప్రేమగా పిలిచి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి వాడికి ఉపకారం చేసి పంపించడం, ఆ స్టేజ్ రావాలిగా. అది రావాలంటే వాడు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని అనుకుంటున్నా ఉండాలి, ఆ స్థాయి రావాలిగా. ములాయం సింగ్ యాదవ్ గారు మోడీ గారిని తిట్టేవారు 5 ఏళ్ల క్రితం. 5 ఏళ్ళు అయిన తర్వాత ఏమన్నారు, తిట్టడం మానేసి ఆయనే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అని. అది ఎలా, అది ఎందుకు వచ్చింది, అది ఈ మోడీ గారిని బట్టి వచ్చింది, మోడీ గారి లవింగ్ని బట్టి ఆయనలో ఆ మార్పు వచ్చింది. మిగతా వాళ్ళలో ఎందుకు రాలేదంటే వాళ్ళలో ఏమో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంచేతను రాలేదు, ఆ ఇబ్బందులు తొలగే అంచేత ఈయనకు వచ్చింది. ఉడికే నేను ఏదో నాకుండే అభిమానంతో చెప్పిన దృష్టాంతం. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్, యూ కెన్ కన్వర్ట్ లైక్ దాట్. మీ వైపు నుంచి అసలు శత్రువులు అంటే ఎవరు ఉండరు. మనని తిట్టినవాడు, మనకి అపకారం చేసినవాడు వస్తే ఆ రాబోయే ఎండలో వచ్చేదా కూర్చోమ్మా అని మంచినీళ్ళు ఇచ్చి కప్పుడు టీ తెప్పించి ఇవ్వమంటావా నీకు, అక్కర్లేదు పర్వాలేదు మంచినీళ్ళు సార్, మంచిది మీ అంతా బాగున్నారా పిల్ల అందరూ వస్తానా, ఏమిటి ఎలా వచ్చావు, నీకు ఏదైనా పనుండి వచ్చావా, మొహమాట పడకు అడుగు అని అతని దగ్గర తెలుసుకుని అతనికి కావాల్సిన ఆ పని పూర్తి చేసి పంపించాను. అది మీకు చాలా సరళమైపోతుంది, సహజమైపోతుంది, చాలా సహజమైపోతుంది. మామూలుగా లోకంలో జనులు ఎలా ఉంటారంటే ఆవిడ కనపడితే, ఆవిడ కాబట్టి ఆయన కడిగి పారేస్తాను. అది అంటే మనస్సు చాలా కల్మషంతో నిండి ఉందన్నమాట, కడిగి పారేస్తాను. ఆ కడిగి పారేసేదంతా కరెక్ట్ అయి ఉండొచ్చు, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. అంటే మీరు మనస్సులో అంత కక్ష పెట్టుకుని ఉన్నారన్నమాట, అదంత కాలుష్యం, అదంతా పోవాలి శౌచం. ఇప్పుడు మన మత ప్రబోధకులు కూడా ఎలా తయారయ్యారంటే, ఎవరైనా శిష్యులు వెళ్ళారనుకోండి, వాళ్ళకి
శౌచము శమము దమము చెప్పి పంపించాలి. ఇది క్వాలిటీస్ ఆఫ్ ది హార్ట్ అండ్ మైండ్ చెప్పాలి. అది చెప్పడం మానేసి వీడిని మన శిష్యుడి కింద కన్వర్ట్ చేసి మన మన క్లౌడ్లో వీడిని పెట్టుకోవడం ఎలాగా అని ఆలోచన. ఎదరవాడిని మన శిష్యుడి కింద కట్టి పారేసే ఉపాయం ఏమిటో చెప్పుకుంటారా? అడుకో మంత్రం ఇవ్వడం, ఇచ్చి ఆ మంత్రానికి ఒక పేరు పెట్టడం. ఏమిటంటే ఆ పేరు గురు మంత్రము అని పెట్టడం. ఇది గురు మంత్రమో అని చెప్పడం. ఇప్పుడు గురువు ఎవడవుతాడు? అలా కట్టి పారాడు వాడు. ఇంక బతుకున్నంతకాలము వాడు శంకలో ఉంటాడు. ఏమిటి శంక? ఏమంటే స్వామీజీ, నేను ఆయన దగ్గర మంత్రం తీసుకున్నానండి, గురుమంత్రం అది, ఇప్పుడు అది మానేస్తే తప్పేమో అని నన్ను అడుగుతాడు సలహా. అంత ద్వైధీభావంలో పెట్టడానికి, కట్టి పారేయడానికి అది ఉపాయం. ఇలాంటివేవో చేస్తారు తప్ప మీరు శమము దమము తపస్సు శౌచము లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ చేయండి, అపకారికి ఉపకారం చేయండి, అలాగే అసలు అంటే మతం అంటే రిచువల్స్ అనే స్థితికి మనం చేరుకున్నాం. మతం అంటే ఏమిటి? కర్మ చేసేయటం, ప్రసాదం భక్షయతి, ప్రసాదం భక్షించటం. ఆ స్థితికి వచ్చింది మతం పరిస్థితి. ఇది మతం అంటే యథార్థమైన మతం ఇది. కాబట్టి దీనికి నేను కొంచెం ఈ పాయింట్స్ని కొంత విస్తారంగా చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే ఇంకా భగవద్గీతలో ఆఖరిసారి ఇవన్నీ వస్తున్నాయి, ఇంకా మళ్ళీ మళ్ళీ రావు. దీంట్లో ఉపాయం నేను కొన్ని అభ్యాసం చేసినవి మీకు చెప్తున్నాను. లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ నేను అనుభవంతో చెప్పాను. అనుభవంతో చెప్పిన మాటకి విలువ ఎక్కువ ఉంటుంది, అందుకోసం అలా చెప్పాను. నా గురించి చెప్పట్లా, అది విలువైనది అని చెప్పడం. రెండవది, నేను ట్రై చేసి చూశాను, ఇట్ వర్క్స్ వండర్ఫుల్లీ. మనం శత్రువు అనుకునేవాడు లేక మనం ద్వేషించడానికి తగినంత కారణం ఉన్న వ్యక్తిలో వాడిలో ఉండే గుణాన్ని మనం వెతకాలి. వాడిలో ఉండే గుణాన్ని మనం వెతకాలి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన మీరు ఎరుగుదరంట ఆ ఎరుగుదరం అని ఆయన ఏదో మొదలెట్టకపోతే ఆయన దగ్గర ఈ క్వాలిటీ ఉందండి, దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ అంటే ఆయన విని ఆ సరేనండి, అది సరే, నేను ఇంకోటి ఏదో అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని అని ఏదో అడగబోయాడు. అది అలాంటి పెట్టండి, ఇంకొక క్వాలిటీ ఉంది ఆయనలో, అది చాలా మంచిది అని నేను ఇలా చెప్పడం ప్రారంభిస్తే, ఎవరండి మీరు ఆయన గురించి మంచి తప్ప ఇంకేమీ చెప్పరాదండి అంటే, నేనన్నాను నేను కరెక్ట్ మంచి చెప్తున్నాను అంటే ఇంకా ఆయనలో చెడు లేదా ఉండి ఉంటుంది, ఉంది కూడా, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. అతనిలో ఉండే మంచిని నేను చూస్తున్నాను, మీరు కూడా పని చేయండి అని చెప్పాను. కాబట్టి ప్రతి వాడిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఇప్పుడు నేను కూర్చుని ఇక్కడ కూర్చుని ఇన్ని పాఠాలు చెప్తున్నాను, నాలో ఏదో చెడు ఉంటుంది. మీరు ఆ చెడు చూశారనుకోండి, మీకేం ఉపకారం ఉంటుంది? మీరు మంచి చూడాలి, నేను కూడా మీలో మంచిని చూడాలి, ప్రతి వాడిలో మంచి ఉంటుంది. అప్పుడు వాడు అలా చేశాడు, కరెక్ట్. అప్పుడు వాడు చేసింది చాలా తప్పు, కానీ ఆ తర్వాత వాడు చాలా మంచి పనులు చేశాడు. అది చూడు. దీనికి స్వామి రామతీర్థం మాట అన్నాడు. అంటే ఎంత ఇన్స్పైరింగ్ వచనం అంటే, ఎదుటివాడిలో వాడి కంటే ఎక్కువ మంచిని నువ్వు చూడమన్నాడు. వాడికి కూడా తెలియని మంచిని నువ్వు చూడు. నేను ఒక ఆయనతో, మీలో మంచి హైలీ క్వాలిఫైడ్ అండి, మీరు చాలా సత్పురుషులు అంటే ఎవండి, నాకు లాలో అంత మంచితనం ఉన్నట్టు నాకు తెలియదండి, నేను నమ్మలేనండి అంటే, మీరు నమ్మండి నా మాట, మీలో అంతటి మంచితనము ఉన్నది నేను అనుభవంతో చెప్తున్నాను. అంటే ఏమన్నా నాకంటే మీకు ఎక్కువ తెలుసును, మీలో మంచితనం మీకు ఒకప్పుడు కనపడదు, నాకు కనపడదు. అంటే ఎదుటివాడిలోని గుణాన్ని చూడడం, ద్వేషించే వ్యక్తిలో గుణాన్ని చూడడం, వాడికి కూడా కనపడని గుణాన్ని మనం చూడగలగడం. అది మీరు అభ్యాసం చేశారనుకోండి, మీకు ద్వేషం అనేది ఉండదు. ఇంకా ద్వేషం అనేది ఉండదు. స్వార్థం చాలా చెడ్డ లక్షణం, స్వార్థము కల్మషం అది. ఈ స్వార్థాన్ని మనం జయించాల్సి ఉంటుంది. ఎంతసేపు నాది నేను, నేను నాది అనే చట్టంలో బిగుసుకుపోయి ఆ సర్కిల్లో తిరుగుతూ ఉండకూడదు. నేను మన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇది మన సమాజంలో ఇది ఒక పెద్ద దోషం. మీకు వెస్ట్రన్ సొసైటీస్లో అక్కడ ఎలా ఉండరు, కొంచెం విశాల హృదయాన్ని కలిగి ఉంటారు. అది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, మన కోసం ఇతరుల కోసం కాదు. నేను నా ఇల్లు
నా వాకిలి, నా కుంచం, నా మంచం, నా కంచె, చుట్టూ కంచె ఒకటి పెట్టుకుని దాని లోపల మంచం వేసి కూర్చుని ఆ మంచంలో కూర్చుని కంచం ఒళ్ళో పెట్టుకుని నా తిండి నేను తింటున్నాను, ఈమె నా భార్య, లేకపోతే భర్త, వీళ్ళు నా పిల్లలు అని ఆ రకంగా ఒక కంచె, మానసికంగా ఒక కంచె కట్టేసుకోవటం. అలా జీవించడం అది గృహస్థులకి కొంతవరకు తప్పదు, కొంతవరకు ఈ కంచె ఈ స్వార్థము కొంతవరకు తప్పదు, కానీ దాన్ని కరడు కట్టిన స్వార్థంగా మార్చేసుకుని అలా ఉండడము అది అది మంచి లక్షణం కాదు. ఎందుకంటే స్వార్థమే కల్మషము. అంచేతనే ఓ మహాకవి అన్నాడు, సొంత లాభం కొంత మానుకు అనేదో అన్నాడు. ఆయన పొరుగువారికి తోడ్పడదు, సొంత లాభాన్ని సొంత అంటే స్వంత ప్రకృతి సొంత ప్రకృతి అలాగే సొంత లాభం కొంత మానుకుని ఉపకారం చేయబోయ్, దేశం అంటే మనుషులోయ్, దేశమును ప్రేమించబోయ్, దేశమును ప్రేమించబోయ్ అని మహాకవి గురుగారు అప్పారావు గారు అన్నారు. కాబట్టి ఆ సూక్తులలోని స్ఫూర్తిని మనం పొందాలి. స్వార్థాన్ని జయించే ప్రయత్నం, చక్కటి ఉపాయం ఏంటంటే స్వార్థాన్ని జయించడానికి పరోపకారం ద్వారా స్వార్థాన్ని జయించడము. పరోపకారమే స్వార్థమును జయించుటలో చక్కటి ఉపాయము. తర్వాత మనస్సులో ఇంకో కాలుష్యం ఉంటుంది, శౌచం గురించి చెప్తున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది ముఖ్యంగా యువకులు, తర్వాత టెక్నోక్రాట్స్, బిజినెస్ పీపుల్, చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు, మధ్య వయస్సు యువనంలో ఉండి జీవితాన్ని నిర్మాణం చేసుకుంటున్న వాళ్ళలో ఈ సమస్య ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అది చేసే హాని ఇంత అంత కాదు. మీరు ఇతరులలో గుణములను వెతకమన్నాం అది సరే, మీలో ఉండే గుణం కూడా మీకు తెలిసి ఉండాలి, మీ స్ట్రెంగ్త్ మీకు తెలిసి ఉండాలి. మీ స్ట్రెంగ్త్ కూడా మీకు తెలియకపోతే మీరు ఎంత సమర్థులైంది కూడా నిర్వీర్యం అయిపోతారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మీకు పాఠం చెప్పడానికి నాకు స్టేజ్ ఫియర్ అడ్డొచ్చేస్తే నేను ఎంత పండితున్నా ఉపయోగమే ఉన్నది. కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, చాలామందిలో ఉంటుంది, ముఖ్యంగా కాలేజీ యూనివర్సిటీ ఉద్యోగం ఆరంభ దశలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్లయితే మీరు జీవితంలో చాలా అడుగున ఉండిపోతారు. దాన్ని జయించేటువంటి ఉపాయం ఏంటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం. మీ స్వరూపాన్ని మీరు మననం చేసుకున్నట్లయితే మీరు బ్రహ్మస్వరూపులు, మీరు పూర్ణ ఆత్మస్వరూపులు, మీలో లోటేమీ లేదు, వెలితి లేనే లేదు, మీరు ఇన్ఫీరియర్గా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది. కాబట్టి తన స్వరూపాన్ని పర్యాలోచన చేయుట ద్వారా ఈ న్యూనతాభావము అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దాని నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది. తర్వాత ఇతరులపై మీకు ఎప్పుడైనా అసూయ కలిగితే మీరు దీన్ని అభ్యాసం చేయవచ్చు. అసూయ కలిగిందనుకోండి, కలిగే అవకాశం ఉంటే కలుగుతూ ఉంటుంది, అది మీరు మీకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు కదా. సో అసూయ కలిగినప్పుడు ఎవరి ఎడల మీకు అసూయ కలిగినదో వారిలో ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించుట, వారిలో గుణములను దర్శించుట, వారిలో ఒక ఈశ్వరుని విభూతి కలదు, అందుగురించి వారు అలా ఉన్నతంగా ఉన్నారు. ముఖ్యంగా విద్యావంతుల ఎడల స్పర్ధ ఉంటుంది. సో ఆయన నాకంటే గొప్ప పండితుడు అన్నప్పుడు అది ఈశ్వరుని యొక్క విభూతి అని తెలుసుకుంటే అసూయ ఉండదు, అని తెలుసుకోలేకపోతే అసూయ ఉంటుంది. నాలో పాండిత్యం కూడా ఈశ్వరుని విభూతియే, అది నా పాండిత్యం కాదు. ఎదుటివాడి పాండిత్యం కూడా ఆయింది కాదు, అది కూడా ఈశ్వరుని విభూతియే అని మీరు కనుక తెలుసుకున్నట్లయితే అసూయకి అవకాశం ఉండదు. మీకు అసూయలు ఎలా ఉంటాయో తెలిసిన ఈ మ్యూజిక్ డ్యాన్స్ అలాగే సినిమా యాక్టర్సు, ఆ ప్రొఫెషనల్ పీపుల్ అలాగే స్పోర్ట్స్ వాళ్ళలో అసూయలు చాలా ఎక్కువగా ఉంటాయి. మా చిన్నప్పుడు మేము సినిమాలు చూసే రోజుల్లో
ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మధ్యన బోల్డంత స్పర్ధ ఉండేది. ఏఎన్ఆర్ సినిమా తీస్తే దానికి పోటీగా ఎన్టీఆర్ సినిమా తీయాల్సిందే, లేదా ఏఎన్ఆర్ ముందుకు వెళ్ళిపోతలేదు అని ఒక పోటీ ఉండేది. అలాగే కోల్డ్ వార్ టైమ్స్లో అమెరికాకి రష్యాకి మధ్యలో అంతరిక్షంలోకి ఎవరు ముందుకు దూసుకుపోవాలి అనే విషయంలో అసూయతో కూడిన, అసూయ ద్వేషములతో కూడిన పోటీ ఉండేది. పోటీ చాలా తప్పు కదా, మనం అభివృద్ధి సాధించాలి తప్ప పోటీ అని మీరు ఎప్పుడైతే పెట్టారో అక్కడ అసూయ ద్వేషము కూడా తయారవుతాయి. కాబట్టి ఇతరులతోటి మనం అటువంటి పోటీ పెట్టుకోకూడదు. నాకు శిష్యులు తక్కువ ఉన్నారు, ఆయనకు శిష్యులు ఎక్కువ ఉన్నారు, అలాంటిది పెట్టుకోకూడదు. సాధారణంగా మీరు 10th క్లాస్ ఫెయిల్ డ్రాప్ అవుట్ అయ్యి ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ని పెట్టుకుంటే మీకు సమాజం అంతా శిష్యులు అయిపోతారు. మీరు దానికోసం విద్వాంసులు కానక్కర్లా, విద్వాంసులకి శిష్యులు ఎవరు ఉండరు. బట్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు అయ్యి ఉండాలి, హై స్కూల్ డ్రాప్అవుట్ అయ్యి ఉండాలి. ఇండియాలో హై స్కూల్ డ్రాప్అవుట్స్ ఇల్లిటరేట్, వాళ్ళకి రెండే ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఒకటి పాలిటిక్స్, రెండు గాడ్ మ్యాన్. మీరు చూసుకోండి, గాడ్ మ్యాన్ అందరినీ చూసుకోండి, వితౌట్ ఎక్సెప్షన్. మీరు గాడ్ మ్యాన్ లెక్కేసుకోండి, గాడ్ మ్యాన్ అందరూ కూడా ఇల్లిటరేట్. ఇల్లిటరేట్ అంటే ఇప్పుడు 10వ తరగతి చదివితే అదో పెద్ద చదువు, నేను ఏదో ఒక దృష్టిలో ఇల్లిటరేట్ అంటాను. గాడ్ మ్యాన్ అన్నవాళ్ళు అలా ఉంటారు, వాళ్ళకి ఎవరికి సంస్కృతం రాదు, ఏ ఒక్కడికి సంస్కృతం రాదు. అది వాట్ కైండ్ ఆఫ్ గాడ్ మ్యాన్ ఇట్ ఈస్. కాబట్టి మనం పోటీ పెట్టుకోకూడదు, ఇతరులను చూసి అసూయ పడరాదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ అసూయ పడరాదు. వాళ్ళలో ఏదైనా గుణం ఉంటే దాన్ని చూసి సంతోషించడం. కాబట్టి మీరు అంతర శౌచము, లోపల శౌచము ఉండాలి. అంటే అసూయ, కోపం ఉండరాదు, క్రోధము ఉండరాదు. చాలాసార్లు చెప్పాను నేను, ద్వేషము ఉండరాదు, స్వార్థము చెప్పినాము, భయం ఉండరాదు. మీరు భయపడుతున్నారంటే అది మనస్సుకి కల్మషం. మీరు భయపడుతూ ఉన్నట్లయితే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు యోగ్యతను కోల్పోతారు. ఇంకా భయం ఏం చేస్తుందంటే మనుషుల్ని బానిసలుగా తయారు చేస్తుంది. మీరు దేనికి భయపడతారో దానికి బానిస అయిపోతారు. భయపడకూడదు, ప్రేమ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, భయం అనేది ఉండకూడదు. ఇంకేతనే అంధవిశ్వాసములను కలిగి ఉండుట, వాటిని ప్రచారం చేయుట, ఇతరులకు అంధవిశ్వాసములను అంటగట్టుట, ఇదంతా కూడా సమాజానికి వ్యక్తులకు చేసే పెద్ద ద్రోహం. అలాగ చేయకూడదు. అలాంటి అంధవిశ్వాసాలని ఎన్నడూ ప్రకటించకూడదు. చెప్పాను కదా, నా దగ్గరికి ఒక ఆయన వచ్చి అమ్మవారు బలి కోరుతుందండి, ఈ అమ్మవారు బలి కోరుతుందంటే నేను పేరు ఇటువంటి భాష మీరు ఇప్పుడు మాట్లాడితే మాట్లాడారు కానీ ఇంకెప్పుడు మాట్లాడదు. అమ్మవారు ఏమిటండి, బలి కోరడం ఏమిటండి, ఏ మాటలు మాట్లాడుతున్నారు మీరు? భగవద్గీత చదువుకోండి, వీడు అమ్మవారు బలి కోరడం ఏమిటండి, వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఇటువంటి అంధవిశ్వాసం ఆయన మాట అన్నాడంటే దాని అర్థం కొన్ని తరముల అంధవిశ్వాసం నిర్మాణమై ఉన్నది. ఓ కోడి పిల్లలు పట్టుకుని దాని పేక ఉత్తరించడం, బలి కోరుతుంది అమ్మవారిని, అమ్మవారు బలి కోరడం ఏంటండి, వీడు చేసే పనికి వీడేదో పని మొదలుపెట్టి అక్కడ కోడి పిల్లలు చంపాడు. ఎందుకంటే అమ్మవారికి బలి కోరుతుంది. ఏదైనా బిల్డింగ్ ఏదైనా కడుతుంటే ఎవడైనా పడి చచ్చిపోయాడు అనుకోండి, అమ్మవారు బలి కోరింది. ఇలాంటి మాటలు మా చిన్నప్పుడు బ్రిడ్జి కడుతుంటే ఎవడైనా పోతే ఎందుకు పోతారు, బ్రిడ్జి కడుతుంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఏం పెట్టుకోకుండా మూలంగా పోతారు. మేమున్న వాడెవడో గోడకి రంగు వేస్తున్నాడు ఒక ఆయన, ఎండగా ఉంటుంది మంచినీళ్ళు నేనే ఇచ్చాను ఒక ఆయన, అవును నువ్వు దాని మీద నిలబడి రంగు వేస్తున్నావు, అది కట్టుకుని హుక్ పెట్టుకుని తాడు పెట్టుకునేది లేదా అని అడిగాను. ఉండాలి కదా పూర్వం వాళ్ళకి పెట్టుకునే వాళ్ళకి. అది ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక స్ట్రాప్ ఒకటి పెట్టుకుంటారు, ఇది కాలు జారినా అది కాపాడుతుంది. అంటే ఉందండి పెట్టలేదు పెట్టు అని చెప్పారు. పర్వాలేదు అక్కర్లేదు, నువ్వు రంగు వేయడానికి నేను ఒప్పుకోను, నువ్వు ఆ స్ట్రాప్ పెట్టు, లేకపోతే నేను చేపట్టుకుని లాగేస్తాను, స్ట్రాప్ పెట్టు నువ్వు అంటే సరే పంతులు గారు దిగి ఆ స్ట్రాప్ పెట్టుకుని ఎక్కి రంగు వేశాడు.
అలాగ పడిపోయి చచ్చిపోతే అమ్మవారు బలికొంది అని అంటాం బ్రిడ్జి కట్టేటప్పుడు. ఇప్పుడు పంజాబ్లో బ్రిడ్జి కూలిపోయింది, అమ్మవారి బలే అది, వీళ్ళ చేతగానితనమా అమ్మవారి బలే. ఇటువంటి సూపర్ స్టిషన్స్ అంటే భయమునకు మీకు దృష్టాంతం చెప్పాను. ఇటువంటి అంధవిశ్వాసములను దూరంగా పారద్రోలవలె అంధవిశ్వాసాన్ని పెట్టుకోవడానికి వీరు లేదు. ఎందుకంటే అది భయము, మనస్సులో కాలుష్యము. తర్వాత ఆత్మనింద ఉండకూడదు, నేను అయోగ్యుడను అభాగ్యుడను అనే ఆత్మనింద కూడా కాలుష్యమే. దోషిత్వ భావన, గిల్ట్, ఏదో పొరపాటు అయి ఉంటుంది, చిన్నప్పుడు తెలియక ఏదో పొరపాట్లు అయి ఉంటాయి, వాటితో ఐడెంటిఫై అయిపోయి గతంతో ఐడెంటిఫై అయ్యి తనను తాను తిట్టుకుంటూ కూర్చోవడం తప్పు. దర్పము అంటే నేను పండితుడను నేను ధనవంతుడను అనేది తప్పు, అది ఉండరాదు. నాది 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 అనేది మనస్సు యొక్క కాలుష్యం ఉండకూడదు. చికాకు విసుగు అది కూడా కాలుష్యం. ఇవన్నీ కూడా మనస్సులో ఉండే కల్మషములు, వీటి నుండి మనము దూరముగా ఉండే ప్రయత్నము చేయవలేము. అంటే తెలుసుకుంటే పోతాయి, వాటిని దూరం పెట్టాలంటే ఏం చేయాలి? ఏదైనా తాయెత్తు కట్టుకోవాలా? తాయెత్తు ఇజ్ అన్ అంధవిశ్వాసం, తాయెత్తు ఇజ్ అ సూపర్ స్టిషన్, దెర్ ఇస్ నో తాయెత్తు. మీ ఆత్మయే తాయెత్తు. కాబట్టి ఇటువంటి వీటిని తెలుసుకుంటే మీకు ఆ శౌచం ఏర్పడుతుంది. శౌచం క్షాంతి అంటే సహనశక్తి, సహనశక్తి ఉండాలి. ఎదరవాడు తిడుతున్నాడు అనుకోండి, సహించాలి, కొంచెం సహించాలి. ఆ తిట్టినా ఎంత తిడతాడో చూద్దాం, మీ సహనశక్తి ఉండాలి. తర్వాత ఫిజికల్ డిస్ట్రెస్, ఫిజికల్ పెయిన్ విషయంలోనూ అక్కడ కూడా కొంత సహనశక్తి అవసరము అని చెప్పారు మహాత్ములు. డాక్టర్లు ఏమని చెప్తారంటే ప్రివెంటివ్ మెడిసిన్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఒక సామెత చెప్తారు. కరెక్టే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కానీ అసలు ఆ ఫలానా వ్యాధి వచ్చే అవకాశం ఉందో లేదో తెలియకుండా అది ప్రివెంటివ్ చేసుకుంటూ కూర్చుంటానంటే అది ఎలాగే ఎప్పటికైతే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో 100 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆయా వైరస్లు మనల్ని పీడించకుండా ఉండడం కోసం 100 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 100 మనం బుక్ చేసి కూర్చున్నామా? అలా ఉంటుందా? కాబట్టి ప్రివెన్షన్ అంటే అది వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ప్రివెన్షన్, అంతేకాని భయంతో ప్రివెన్షను అది సరికాదు. మహాత్ములు దానికి ఆపోజిట్గా వినపడే ఆపోజిట్గా అనిపిస్తుంది, మీరే బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మహాత్ములు ఏమని చెప్తారంటే మీకు ఏదైనా అనారోగ్యం చేసినట్లయితే మీరు చూసుకోండి, అది గోటితో పోయి దాన్ని గొడ్డల దాకా తీసుకురావడం అలాంటి పొరపాటు చేయొద్దు. వెంటనే దానికి డాక్టర్ ద్వారా దానికి పరిష్కారం చేసేస్తేనే మంచిది, లేకపోతే ఆరోగ్యం మరింత చెడిపోయే అవకాశం ఉన్నది అని మీకు తెలిసి సందర్భంలో మీరు దాన్ని సహిస్తూ కూర్చోమని నేను చెప్పటం లేదు. దట్ ఈజ్ నాట్ వాట్ ఐ సే. కానీ ఏదైనా అనారోగ్యం చేస్తే వెంటనే మీరు అనారోగ్యము ఎడల మీ మానసిక స్థితి ఎలా ఉన్నది, దీని మీద మహాత్ములు బోధించారు. అంటే బోధించారంటే మరి మీరు ఈ దిస్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీని మీరు పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే లోకంలో ది లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా క్వశ్చనబుల్గా ఉంటుంది, చాలా పూర్ క్వాలిటీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తే అవి ఏమంత శోభగా ఏమి ఉండవు. అందుకోసం కొంచెం హెజిటేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మీరు పెద్దలు ఆలోచించండి, కొంచెం పరిశీలించి ఆలోచించుకోవాలి. ఇక్కడ చెప్పేది ఏమిటంటే అనారోగ్యము మిత్రుడా శత్రువా? ఎవరినైనా అడగండి మీరు లోకంలో, శత్రువు అని చెప్తారు. అనారోగ్యాన్ని తిడతా, దిష్టి తీయడం ఒక పిచ్చి ఒకటి ఉంది. దిష్టి తీయడం అంటే వీడిలో ఉన్న అనారోగ్యాన్ని ఇలా ఇలా తీసి నిప్పుల్లో వేసేది. ఏం నిప్పుల్లో వేయడం మీకు చెట్టు మొదట్లో వేయచ్చు కదా, దిష్టి నాశనం అయిపోవాలి, అది ఉండకూడదు. అలాంటి
సూపర్ స్టిషన్స్ సరికాదు, అలాంటి సూపర్ స్టిషన్స్ పెట్టుకోకూడదు. నాకు ఒకసారి బాగా జ్వరం వచ్చింది, పాఠం చెప్పేప్పుడు కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఆ పాఠం అయిపోయిన తర్వాత ఒక అమ్మగారు క్లాసుకు రాలేదు, అది అందుకే నేను జ్వరంగా ఉన్నట్టు గమనించి నాకు దిష్టి తీయడం కోసం వచ్చారు. క్లాసు మీద వారికి ఏమీ శ్రద్ధ లేదు. సరే నేను అలా కూర్చున్నాను, మీకు నేను నాతో చెప్పలేదు దిష్టి తీస్తాను, ఏదో మొదలుపెట్టాను. ఏమిటో అనుకున్నాను నేను, నేను ఏమిటో తెలుసుకుని లోపల ఆవిడ కొంతవరకు ముందుకు తీసుకెళ్ళిపోయారు ఆ కార్యక్రమాన్ని, దిష్టి తీసే కార్యక్రమం. ఇలా దిష్టి తీయడం, ఏదో ఒత్తిడి వెళ్ళి ఇలా దిష్టి తీయడం. అమ్మ ఏమిటి మీరు చేస్తున్నారంటే మీకు తెలియలేదా, నేను మీకు దిష్టి తీస్తున్నాను, మీకు జ్వరం తగ్గిపోతుంది. అమ్మ ఇప్పటికే తగ్గిపోయింది, మీరు ఏమి చింత చేయకండి అని ఆపించేసి నాకు అప్పుడు అనిపించింది, మీరు ఏదైనా మన నుండి అపేక్షించినారా అని అనిపించింది. అప్పుడు నేను నా జేబులోంచి ఏదో కొద్దిగా సొమ్ము ఉంటే తీసిచ్చాను, వారు సంతోషంగా తీసుకువెళ్ళారు. కాబట్టి ఆ పార్ట్ వచ్చింది, దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గుడ్. కానీ దిష్టి తీయడం పార్ట్ మటుకు అనవసరం. పాప ఆవిడ ఏదో అపేక్షించింది, అడగడానికి సిద్ధపడి ఈ రకంగా మనం చేసినట్లయితే సంతోషించి మనకి ఎదురు ఇస్తారేమో అని ఆవిడ అనుకున్నారు. దట్ పార్ట్ ఐ అప్రిషియేట్, దాంట్లో తప్పేనా. బట్ దిస్ దిష్టి పార్ట్ అన్నది అది సరికాదు. దాంట్లో దృష్టి ఏమిటంటే మీ అభిప్రాయం ఎలా ఉంటుందంటే ఇది శత్రువు, ఇది మనకి ఎనిమి, ఇది రాకూడనిది ఉండకూడనిది అని అటువంటి నెగిటివ్, కంప్లీట్లీ నెగిటివ్ యాటిట్యూడ్ తోటి మీరు అప్రోచ్ అవుతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తోటి ఈ జ్వరం, సపోజ్ డాక్టర్ మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఏమండి జ్వరం ఒక రోజులో తగ్గించమంటారా 3 రోజుల్లో తగ్గించమంటారా అని అడిగారనుకోండి, ఒక ఇంజెక్షన్ చేస్తే 1 రోజులో తగ్గిపోతుంది, ట్యాబ్లెట్ ఇస్తే 3 రోజులు పడుతుంది అన్నాడు అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఇంజెక్షనే, ట్యాబ్లెట్ కాదు ఇంజెక్షన్. ఎందుకని? ఏమి పోదు, 3 రోజుల్లో తగ్గచ్చు కదా. అర్జెంటు పనులు ఏమైనా ఉన్నాయా? అర్జెంటు పనులు ఏం లేదు, ప్రయాణం ఏమైనా ఉందా? ఏమి లేదు. అయితే పోనీ ఉండలేవండి, జ్వరం 2 రోజులు ఉంటుంది. అదేమిటండి జ్వరం అట్టి పెట్టుకోవడం ఏమిటి? అది శత్రువు కదా. ఏమో శత్రువు అని ఎందుకు అనుకుంటున్నారు? శత్రువు కాదేమో, మీకు చెప్పి మీకు కనపడి చెప్పిందా శత్రువు అని? నొప్పి, నొప్పి కొద్దిగా సహించండి, సహించి సహనాన్ని నేర్చుకోండి. క్షాంతి, కొద్దిగా సహించండి, తలపోటు వస్తుంది సహించండి. కాదు ట్యాబ్లెట్ వేసేసుకుంటాను, ఎందుకని? వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవటం ఎందుకు? తలపోటు పోవాలి, ఎందుకు పోవాలి? అది చాలా చెడ్డది, ఎందుకని? మంచిదేమో. కాబట్టి దిస్ ఫిక్సేషన్, అనారోగ్యము శత్రువు, దాన్ని వెంట వెంటనే దాన్ని తరిమి కొట్టాలి అనే ఫిక్సేషన్, ఈజ్ ఇట్ గుడ్? నో, ఇట్ ఈజ్ నాట్ గుడ్. అయితే అనారోగ్యం అట్టుపెట్టుకోమంటారా తత్వవిధానంద గారు అంటే నేనే అట్టుపెట్టుకోమని చెప్పాను. నా మాటని మీరు దానికి చిలవలు పొలవలు అనవద్దు, దాన్ని ట్విస్ట్ చేయొద్దు, డిస్టార్ట్ చేయొద్దు. మీరు అనారోగ్యం పోగొట్టుకోండి, కానీ అనారోగ్యము యెడల శత్రుభావన అవసరమా? తర్వాత ఇప్పుడు సరే మందు వేసుకుని పోగొట్టుకుంటున్నారు, అన్ని సందర్భాల్లో మీరు అనారోగ్యాన్ని దూరం చేసుకోగలుగుతారా? అది కూడా ఆలోచించాలి. కొన్ని అనారోగ్యాలు పోవు, అది అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోవు. మోకాళ్ళ నొప్పులు ఇంకెప్పుడు పోతాయండి? ఒకేసారి పోతాయి, అదేం పోయిపో. ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్ అలాగే ఉంటుంది, అది మీరు ఏం చేయండి అంతే, అదేమి సెట్ అవ్వదు. వీక్ హార్ట్, హార్ట్ వీక్ అయిపోయింది, దాని మజిల్ దానికి ఎక్కడ బలం లేదు, అది అప్పుడప్పుడు ఇట్ ఈజ్ అనేబుల్ టు పంప్ ప్రాపర్లీ. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు దాన్ని? అలాగే స్టెంట్ వెంటనే వేసేయాలి. స్టెంట్ వెంటనే వేసేసిన వాళ్ళందరూ హాస్పిటల్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు, మీకు ఐడియా లేదు. స్టెంట్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్, అది ప్రూవ్ అయిపోయింది. చిత్రం ఏంటంటే ఇండియాలో స్టెంట్లు వినియోగం విరివిగా వచ్చేప్పటికీ అమెరికాలో కట్టేశారు స్టెంట్లని, ఆపేశారు. ఇంకా నో స్టెంట్స్ ఎనీమోర్ వెస్టర్న్ సొసైటీస్లో, నో స్టెంట్స్. అవి ఇండియాలోనే అమ్ముడవుతున్నాయి, ఇప్పుడిప్పుడే మన వాళ్ళు మొదలుపెట్టారు కదా.
వాళ్ళు ఎప్పుడో మొదలుపెట్టేసి దానివల్ల చెడు ఫలితములను అనుభవించి వదిలిపెట్టేసారు. అయితే ఏం చేయాలో తర్వాత చూద్దాం. మీరు కంగారు పడకండి. కొలెస్ట్రాల్ వెంటనే స్టాటిన్స్ మొదలుపెట్టేశారనుకోండి, మీ కిడ్నీ ఏదో దెబ్బతింటుంది. కంగారు పడదు, టేక్ ఈజీ. రోగమును శత్రువుగా దర్శించటము అనే పరిస్థితిని ప్రక్కన పెట్టి రోగమును న్యూట్రల్గా, శత్రువు కాదు మిత్రుడు కాదు, ఆబ్జెక్టివ్గా దర్శించి సహించాలి. సహించకపోతే మీకు ఈ ఆబ్జెక్టివిటీ రాదు. ఆ రోగము వల్ల కలుగుతున్న పీడను, నొప్పిని కొంతమేరకైనా సహించటం అభ్యాసం చేస్తే ఆ ఎండ్యూరింగ్ పవర్ ఉంది చూసారా, అది చాలా గొప్పది. మనకి పెద్దలు ఏమంటారంటే ఆ సీతాదేవి అన్ని కష్టాలు ఎలా సహించిందో అని అంటారు. ఈనాటి దాకా సీతాదేవిని మనం ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? ఆవిడ కష్టాలు సహించింది కాబట్టి. రాముడిని ఎందుకు పూజిస్తున్నాం? ఆయన కష్టాలు సహించాడు కాబట్టి. కష్టాలు సహించని వాడిని వాడు పైకి రాలేడు. భూమాత అని ఎందుకంటాం? అన్ని అంత తొక్కినా అలా సహిస్తూ ఉంటుంది తల్లి, భూమాత. కాబట్టి నేల తల్లి వలె, సీతమ్మ వారి వలె, శ్రీరాముడు వలె ఒక క్వాలిటీ, ఒక లక్షణం, ఒక గుణం అదేమిటంటే పృథివీ సమ క్షమాయా పృథివీ సమ అయితే క్షాంతవు, ఆ క్షాంతి అనే గుణము దాన్ని సహించటం నేర్చుకోవాలి. అది ఆ క్వాలిటీ చాలా పవిత్రమైనది. ఆ సహనశక్తి సంగీతంలో పంచమ స్వరము అదో అంటారు. ఏడు కదా, ఏడింట్లో గొప్పదేది ఐదవది అని అంటారు. అదేవిధంగా ఏడు రాగం, ఏడు తాళముల, ఏడు నోట్స్, వాటిలో గొప్పది ఐదవది అన్నట్టుగా సద్గుణములన్నింటిలోకి క్షాంతి చాలా గొప్పది. ఓకే, కాబట్టి శాంతి గలవాడే, అక్షాంతి గలవాడే బ్రాహ్మణుడు. తర్వాత ఆర్జవమేవచ. ఆర్జవం అంటే తిన్నని స్వభావమును కలిగి ఉండుట, అంటే కపటము, మాయ, మోసము ఇటువంటి వాటిని మనము దూరముగా పెట్టుట ఆర్జవం. అసలు అర్జునుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆర్జవాన్ని బట్టే వచ్చింది అర్జునుడికి. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము, మోసం చేసే లక్షణం, కపటము, మాయ లేకుండా క్లీన్గా ఉండడం. దీంట్లో రహస్యం ఉంది. మీరు పెద్దలు అనుభవజ్ఞులు, మీరు ఆలోచించండి. ఇన్నోసెన్స్ అని ఒకటి ఉండదు, అమాయకత్వం. మాయ అంటే మోసం కదా, అమాయకత్వం. అమాయకత్వమా అమాయికత్వమా పూర్ణ నా వ్యాకరణం చూస్తాను నేను. సో మాయ లేకుండా, మోసము కపటము లేకుండా. జనులు ఏమంటారంటే అది కరెక్ట్ కూడా, అమాయకంగా ఉంటే వాడు నష్టపోతాడు అని అంటారు. ఆ మాట మనం వింటూ ఉంటాం, మనకు అనుభవంలో కూడా ఉంటుంది. కొంతమంది చాలా అతి తెలివితేటలతోటి, వీడి తలవాడికి వాడి తల వీడికి పెట్టేసి అంత తెలివితేటలతోటి చాలా గడుసుగా ఉంటారు. వాళ్ళు జీవితంలో పైకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొంతమంది అమాయకంగా ఉండిపోతారు. వాళ్ళు కొంత నష్టపోతారు, కొన్ని కోల్పోతారు, కొన్ని ఛాన్సెస్ని, అవకాశాలు కోల్పోతారు, ధనాన్ని కోల్పోతారు, అలా అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? గడుసుగా ఉండాలా, అమాయకంగా ఉండాలా? అంటే మీరు ఆధ్యాత్మికమైన లక్ష్యము మీరు కలిగి ఉన్నట్లయితే గడుసు ధనము అది ఆటంకము, పెద్ద ప్రతిబంధకమైపోతుంది. మీరు సంసారంలో కొంత నష్టం కలిగినా సరే మీరు అమాయకంగా ఉండడమే మేలు, అమాయకంగా ఉండడం. ఒకసారి నా పెన్ను, అప్పట్లో ఫౌంటెన్ పెన్ను ఉండేది, ఆ పాళి అది విరిగిపోయి సరిగ్గా రాసేది కాదు. ఆ పాళి రాయకుండా నేను కష్టపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను. ఇబ్బంది పడుతుంటే ఓ గడుసు ఆయన నాకు ఓ సలహా చెప్పాడు. ఏమని, ఆ పనసకాయ కత్తుండి దాని మీద అరగది అప్పుడు బాగా రాసుకున్నాను సలహా చెప్పాడు. నేను అనుకున్నాను అతను పెద్ద మనసుతో చెప్తున్నాడేమో సలహా అనుకుని నేను ఆ పనసకాయ కత్తి కోసం వెతుకుతున్నాను.
ఎదుగుతుంటే అతను ఇంకో ముగ్గురు కలిసి పక్క 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 నవ్వుకున్నారు. నాకు అప్పటికే నాకు ఏమో కొద్ది తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు కనుక నాకు మొట్టమొదట ఇన్స్టింక్టివ్లీ నేను పరసకాయకైతే ఎక్కడుందా అని వెతికినా వీళ్ళ పక్క పక్క చూసి ఓ ఇదేదో ఒక తేడా ఉందే అని నేను అతన్నే డైరెక్ట్గా అడిగా. ఏమిటో అసలు విషయం ఏమిటో అంటే పనసకాయకత్తే మీద పాళీ అరగదీయరండి అలాగా మరి మీరు అలా ఎందుకు అనుకున్నారోను. నేను మిమ్మల్ని ఆయన పరిహాసం వేళాకోళం చేయడం కోసం నేను అన్నాను పోలేండి పర్వాలేదు అన్న. ఈ గడుసు వాళ్ళు ఉంటారే వాళ్ళు పైకి రాదు జీవితంలో ఇక ఆ క్షణంలో ఏదో అలా చేయడమే తప్ప అమాయకులే పైకి వస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో అమాయకులే పైకి వస్తారు. సంసార జీవితంలో ఒకప్పుడు గడుసు వాళ్ళు పైకి వచ్చినా ఆ పైకి రావటము అది మిథ్య. అదంతా కూడా సంసారము సత్యం కాదుగా. సంసారం సత్యం కాదు. కోట్లు ఉన్నా కూడా ఆ కోట్లకు అర్థమైన కాదు. కోట్లు అనేది ఉడికే భ్రమ. అదొక పెద్ద మహాభ్రమ. దాంట్లో ఏమీ సారం లేదు. కనుక మనం అమాయకంగా ఉండడమే మంచిది. దట్ ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ అని ఇంగ్లీష్లో ఇన్నోసెన్స్ అని అంటారు. అది కనుక మీ స్వభావం అయిపోతే అంటే అన్ని సందర్భాల్లోనూ మీరు అమాయకంగానే ఉండే సందర్భంలో దాన్ని ఇంగ్లీష్లో ఇన్నోసెన్సీ అని అంటారు. అదో పదం ఇంగ్లీష్ పదం ఇన్నోసెన్సీ అంటే వెరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బీయింగ్ ఇన్నోసెంట్. ఆ లక్షణము దాన్ని ఆర్జవం అని అంటారు. అలా ఇన్నోసెంట్గా ఉండడము ఏదైనా కొంత నష్టాలు వచ్చినా మనకి లభించండి మరొకడు ఎవడో పుచ్చేసుకుంటాడు. మనకు వచ్చేది వాడు పుచ్చేసుకున్నాడు. అయ్యో మీకు రావాల్సిన శాలువా వాడు పుచ్చేసుకున్నాడండి. మీరు అమాయకంగా వెనకాల పోలేండి మనకు అక్కర్లేదు శాలువా అని ఆ రకంగా ఇంకొకళ్ళు మన ఛాన్స్ ఇంకొకళ్ళు పుచ్చేసుకుని ఉంది నష్టమే ఉంది. లెట్ దెమ్ ఎంజాయ్ దాట్ వీ డోంట్ నీడ్ ఇట్ అని అలా ఉండడమే అది బ్రాహ్మణ లక్షణము. బ్రాహ్మణుడు అన్నవాడు స్పర్ధకు వెళ్ళి మోసం చేసి కపటం చేసి ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం ఎన్నడూ చేయడు. నేను గుణబ్రాహ్మణుడు గురించి